నీకే వందనాలు, నీకే నీకే స్తుతులు స్తోత్రాలు నా తండ్రి. మరి ఈ దినంకై వేలాది స్తోత్రం తండ్రి. పోయిన ట్యూస్డే నుంచి ఇంతవరకు మమ్మల్ని సుఖభద్రంగా కాపాడి మరి నిన్ను స్తుతించుటకు అనుగ్రహించిన ఈ సమయం నాకై నీకే వేలాది స్తోత్రం నా తండ్రి. మరి మమ్మల్ని అందరినీ నా తండ్రి జూలై నెలంతా కాపాడి కాచి నా తండ్రి, మరి ఆగస్ట్ నెలలో ప్రవేశపెట్టినావు నా తండ్రి. నీకే వందనాలు, నీకే స్తుతులు స్తోత్రాలు నా తండ్రి. మరి ఆగస్ట్ నెలలో కూడా నీ కృపలో మమ్మల్ని భద్రపరచుకొని నా తండ్రి, అరిచేతిలో చెక్కించుకొను నా తండ్రి. నాయనా నీకే వందనాలు, నీకే స్తోత్రములు ప్రభువా. యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించుచున్నాను. యెహోవా నా శైలం, నా కోట, నన్ను రక్షించువాడు, నా కేడము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా దేవుడు, నేను ఆశ్రయించుచున్నాను ప్రభువా. నీకే వందనాలు, నీకే స్తుతులు స్తోత్రాలు నా తండ్రి. నాయనా మరియు సుమితికై వేలాది స్తోత్రం తండ్రి. నాయనా నీవు నా తండ్రి పేరు పెట్టి ఆయనను పిలుచుకున్నావు నా తండ్రి, నీ సేవకై నా తండ్రి. మరియు ఈ యాజకుని నీవే ఆశీర్వదించు, నూతన బలం, నూతన శక్తి, నూతన ఆత్మ, నూతన అభిషేకం దయచేయి నా తండ్రి. ఆయన కుటుంబాన్ని దీవించు నా తండ్రి. ఆయనకెంతో సేవ చేయించిన సబితను కూడా జ్ఞాపకం చేసుకొని ఆమె కూడా అభిషేకించు నా తండ్రి. మరియు నా తండ్రి మధులతను కూడా నీవే దీవించము, ఆశీర్వదించు, మంచి శక్తి బలం దయచేయి నా తండ్రి. నాయన నీవే ఆ బిడ్డను ఆదరించు నా తండ్రి. నాయన నీకే వేలాది స్తోత్రం నా తండ్రి. నాయన పరిశుద్ధాత్మ దేవుడ పరలోకపు రాజ, నీకే వందనాలు, నీకే స్తుతులు స్తోత్రాలు నా తండ్రి. నాయన మరియు సుమిత్ చేయుచున్న సేవను ఆశీర్వదించుము, ఆయన దర్శనాలను నీవే నా తండ్రి నెరవేర్చు నా తండ్రి. మరియు నా తండ్రి ఆయన మరి ప్రపంచమంతా వెళ్ళటానికి మరియు ఆయనకు దర్శనాల్లో ఉంది తండ్రి అక్కడికి. మరియు నా తండ్రి త్రోవన్ సరళం చేయండి నా తండ్రి. వీసా కానీ అన్ని విషయంలో, ఫైనాన్స్ విషయంలో, అన్ని విషయంలో ఆయన తోడై ఉండండి నా తండ్రి. నాయన నీకే వందనాలు, నీకే స్తుతులు స్తోత్రాలు నా తండ్రి. పరలోకపు మా తండ్రి నీకే వందనాలు నా తండ్రి. ఈ మీటింగ్ ను నా తండ్రి ఆది నుంచి అంతం వరకు నీ సన్నిధి ఉంచుము నా తండ్రి. మరి రావాల్సిన బిడ్డలు కూడా నీ ఇలా వేసి నువ్వు నడిపించుము నా తండ్రి. నాయన నీకే వందనాలు, నీకే స్తుతులు స్తోత్రాలు నా తండ్రి. నా తండ్రి మరి ఈ మీటింగ్ ఘనంగా జరిగించి నీవే మహిమ పొందు నా తండ్రి. నీకే ఘనత మహిమ పొందును గాక నా తండ్రి. మరి ఇప్పుడున్న బిడ్డలు, మరి వచ్చే బిడ్డలను అందరినీ కూడా వారి కుటుంబాలను దీవించుము, ఆశీర్వదించుము, అవసరాలు తీర్చండి నా తండ్రి. ముఖ్యంగా పరిశుద్ధాత్మతో నింపండి, ఆత్మ ఫలములు, ఆత్మ వరములతో నింపండి నా తండ్రి. అడుగుడి నీవిస్తావని సెలవిచ్చినావు నా తండ్రి. నాయన నీకే వేలాది స్తోత్రం నా తండ్రి. మరి నీ నామం ఇది ఇద్దరు ముగ్గురు ఉంటే నీ ఉంటావని సెలవిచ్చినావు నా తండ్రి. మరి మా మధ్యను నీవు ఉండి అన్ని విషయాల్లో తోడయండి. మా ప్రార్థనలకు అన్నిటికీ నువ్వు జవాబ్ దయచేస్తున్నావు నమ్ముచున్నాను తండ్రి. కరోనా వైరస్ ను నీవే పారద్రోలు నా తండ్రి. మరి ప్రపంచం నుంచి ఇరాడికేట్ చేయండి నా తండ్రి. మరి మా జనులకి ఎవరికి నీ ముట్టకుండా నీవే నీ కాపుదల భద్రత అగ్ని కంచ సర్వాంగ కవచం అందరికి తొడిగించు నా తండ్రి. నాయన నీకే వేలాది స్తోత్రం నా తండ్రి. నాయన మరి నా తండ్రి మేము అన్ని పొందుకున్నామని నమ్ముచున్నాం తండ్రి. నీవే మా ప్రార్థనలకు అన్ని జవాబు దయచేస్తున్నావని నమ్ముచున్నాం తండ్రి. నన్ను నేను తగ్గించుకుంటూ నీ నామం హెచ్చిస్తూ నా తండ్రి మరి ఈ కొద్ది విన్నపములు యేసుక్రీస్తు నామమున అతి వినయంగా వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. థాంక్ యూ సో మచ్ ఫర్ దట్ ప్రేయర్ విజి ఆంటీ, దట్ వాస్ వెరీ నైస్. Okay, so the bright stars team are ready to worship God right now. మరి బ్రైట్ స్టార్స్ మరి టీమ్ వచ్చి మీ ఈ రోజు వర్షిప్ చేయడానికి, స్తుతించడానికి చాలా సిద్ధంగా ఉన్నారు. Okay, so we are live also on Facebook. Facebook లో కూడా లైవ్ ఉన్నాము. And we greet all our those viewers on Facebook also. We greet them in Jesus name. మరి యేసు నామములో Facebook లో ఉన్న ప్రతి ఒక్క ప్రేక్షకులందరికీ కూడా మరి వందనాలు చెల్లించుకుంటున్నాము. God bless you all. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించు. Okay, I just want to introduce our what you call the bright stars team to you. Okay, and here is the bright stars team before you. Yeah, and yes, the boys are my sons Jacob in the front and John in the back, and then my brother's pretty daughter Tina. Just say a hi, you know. So
So she's my brother's daughter, and I'm so glad for her, you know. And also my cousin's daughter is also over here. Okay, my second cousin's daughter, my brother's daughter, Sweetie. I know she's in blue. Can you say hi, Sweetie? Yes. And then, you know, my pretty sister's daughter, Jerusha. She's the worship leader of this team. So she's behind. Say hi. Okay. And then we have her own sister. So my my sister has two sisters, two daughters, sorry. So Jemima, she's there. Yeah. Okay, she's just on the way probably. So this is the team. Okay. So let's encourage them. We really appreciate your contribution towards God and His kingdom. May God use you all. Over to you, Bright Stars team. Thank you. Bye. Welcome everybody to Tuesday meeting. And today, as you can see, we are more in number, and the songs we chose are really delightful. And for the next few minutes that you are with us, I hope that you enjoy, and wherever you are, I hope you can enjoy with the music and sing. We have chosen the most common song and really joyful song. So wherever you are, just enjoy the worship. We're gonna do an action song. It's very simple. Actions, so you all can do it if you are comfortable in your faces. Bambalela. 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 Hold on to Jesus. Very common song, and it says J.J. Carr.
तेरी जय जयकार तेरा प्यार है महान तेरा प्यार है जहां मैं जो पहल मुद्रा था तूने डाले मुझ पे जान तेरा प्यार है महान तेरा प्यार है जहां मैं जो पहला मुद्रा था तूने डाली मुझ पे जान क्यों ना बोलूं फिर मैं तेरी जय जयकार क्यों ना बोलूं फिर मैं तेरी जय जयकार तूने मेरे लिए क्या कुछ ना किया मेरी सूरत बिगड़ी थी मेरा दिल था खाली तूने सींचा था खून से किया ये हरियाली मेरी सूरत मिली की मेरा दिल था खाली तूने सीखा था तुझसे ताकि आए हरियाली क्यों ना बोलूं फिर मैं तेरी जय जयकार क्यों ना बोलूं फिर मैं तेरी जय जयकार जय जयकार तूने मेरे लिए क्या कुछ ना किया जय जयकार तूने मेरे लिए क्या कुछ ना किया आई जीवन में खुशी आई आई जिंदगी तू है सिस्टम शाफिया तूने ये किया आई जीवन में खुशी आई आई जिंदगी तू है जिंदा शाफिया तूने ये किया क्यों ना बोलूं फिर मैं तेरी जय जयकार क्यों ना बोलूं फिर मैं तेरी जय जयकार जय जयकार जय जयकार तूने मेरे लिए क्या कुछ ना किया जय जयकार जय जयकार तूने मेरे लिए क्या कुछ ना किया तूने मेरे लिए क्या कुछ ना किया जय जयकार जय जयकार तूने मेरे लिए क्या कुछ ना किया Yes, it was saying that through God nothing is impossible. So whenever we declare that God, through God nothing is impossible. Through you, I can do anything. I can do all things. For it is you, gives me strength. Nothing is impossible. Through you, my eyes are open, strongholds are broken, I am living by faith, nothing is impossible, through you.
can do anything. I can do all things, for it's you. Walking
daily by the Savior's side. Are you washed in the blood of the Lamb? Then you rest each moment in the crucified. Are you washed in the blood of the Lamb? Are you washed in the blood? In the soul cleansing blood of the Lamb, are your garments spotless, are they white as snow? Are you washed in the blood of the Lamb? Stop, never stop working. Stop, you never
stop hurting. Even when I don't see that you're working, even when I don't feel that you're working, you never stop, you never stop working. You never stop, you never stop working. Even when I don't see that you're working, even when I don't feel that you're working, you never stop, you never stop working. You never stop working. Waymaker, miracle worker, promise keeper, light in the darkness. My God, that is who you are. Oh, you are. Waymaker, miracle worker, promise keeper, light in the darkness. My God, that is who you are. 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 Cover me within your heart. When the oceans rise upon the strong, I will soar with above the storm. Father, you are King of love. I will be still and you are God. I will be still, know you are God. Victory in creation.
Thank you all. You know, that was a wonderful worship. Yeah, you know, you are soaked in worship. Okay. And we are so glad for you all. Wait. Don't switch off the video. Okay. Where are you all? You know, can I see you all? You know, so the Young Stars team. Okay. I hope you are listening to me. Okay. Hello, Tina and everyone. Are you listening to me? Okay. Let's switch off. Okay, fine. So, greetings to all of you in the precious name of Jesus Christ. Devuni parishuddha naamam batti mi andariki vandanalu. We are so glad to have all of you over here. The young team, no, they are just growing in God. So let's encourage them. Worship team.
ఇప్పుడిప్పుడే మరి దేవుళ్ళు ఎదుగుతున్నారు కాబట్టి వారిని మనం ప్రోత్సహిద్దాం. ఓకే, సో మే గాడ్ బ్లెస్ దెం అండ్ యూస్ దెం. దేవుడు వాళ్ళని ఆశీర్వదించిన గాక, వాళ్ళని ఇంకా గొప్పగా దేవుడు వాడుకుంటాడు. ఓకే ఫ్రెండ్స్, సో టుడే ఇఫ్ యు హావ్ ఎనీ టెస్టిమనీ టు షేర్, మరి స్నేహితులారా మీలో ఎవరికన్నా మరి సాక్ష్యం చెప్పాలని ఉంటే జస్ట్ మెన్షన్ ఇట్ ఇన్ ద చాట్ బాక్స్, మరి చాట్ బాక్స్ లో దాన్ని మీరు రాయండి. సో వి విల్ బి ఏబుల్ టు గివ్ యు ఆపర్చునిటీ టు టెల్ ఇట్ ఆఫ్టర్ ద సమన్. మరి వాక్యం తర్వాత మరి మీకు అవకాశం ఇవ్వబడుతుంది. ఓకే, సో టుడే ఐ హావ్ అ పవర్ఫుల్ సర్మన్ టు యు ఆల్. మరి ఈ రోజు గొప్ప మరి వాక్యోపదేశం ఉన్నది. అండ్ ఐ యామ్ గోయింగ్ టు ప్రే ఆల్సో. మరి తర్వాత ప్రార్థిస్తాము. అండ్ ఇట్స్ ద ఫస్ట్ వీక్ ఆఫ్ ద మంత్, మరి మొదటి వారము, ఆగస్ట్ నెల మొదటి వారం. గాడ్ ఇస్ గోయింగ్ టు బ్లెస్ us tremendously. దేవుడు మనల్ని గొప్పగా ఆశీర్వదించు. సో హౌ మెనీ ఆఫ్ యు ఆర్ ఎక్సైటెడ్ రైట్ నౌ ఫర్ గాడ్స్ వర్డ్? మరి దేవుని వాక్యం వినటకు ఎంత మంది ఉత్సాహంగా ఉన్నారు? ఆ గివ్ మీ ఎ థంబ్స్ అప్ ఇఫ్ యు ఆర్ ఎక్సైటెడ్ ఆన్ యువర్ ఫోన్స్, యు నో గివ్ మీ ఎ థంబ్స్ అప్. ఓకే, 1 ఓకే ఎవరీవన్ కీప్ కమింగ్, కీప్ ఇట్ గోయింగ్, గివ్ మీ ఎ థంబ్స్ అప్ ఆన్ యువర్ ఫోన్ ఇఫ్ యు ఆర్ ఎక్సైటెడ్. వావ్, that's right. Yes, thank you. I'm so happy to see all of you involved. Very good. Mari naaku chaala santoshanga undi meerandaru kuda mari utsahanga unnanduku. So let's get going, my friends. Mari vakyam loniki veldama. Today I'm going to talk to you about the eternal principles of God. మరి ఈ రోజు నేను మరి మీతో పంచుకోవాలనుకున్న వాక్యం ఏంటంటే మరి నిత్యమైనటువంటి మరి దేవుని సూత్రాలు. వాట్ ఆర్ ద ఇటర్నల్ ప్రిన్సిపల్స్ ఆఫ్ గాడ్? మరి దేవుని నిత్యమైన సూత్రాలు ఏంటి? యు నో గాడ్ హ్యాస్ ఎ పర్పస్. మరి దేవుడికి ఒక ప్రణాళిక ఉన్నది. అండ్ ఫస్ట్ థింగ్ ఇన్ ద గార్డెన్ ఆఫ్ ఈడెన్ వెన్ గాడ్ క్రియేటెడ్ యు అండ్ మీ, మరి ఏదేను తోటల దేవుడు నిన్ను నన్ను సృష్టించినప్పుడు ద వన్ పర్పస్ దట్ హి హాడ్ వాస్, మరి ఆయనకున్నటువంటి ఒక ఉద్దేశం ఏంటి? దట్ వి మస్ట్ బి క్రియేటెడ్ ఇన్ హిస్ ఇమేజ్, మరి మనమందరం కూడా మరి ఆయన రూపములో మరి నిర్మించబడాలని ఆయన ఒక ఉద్దేశం. నౌ గాడ్ డిడ్ నాట్ క్రియేట్ us లైక్ హి క్రియేటెడ్ ద యానిమల్స్ ఆర్ ద బర్డ్స్ or the creation, he did not create us like that. Mari devudu manalni mari jantuvullagano lekapothe pakshullagano ee srushtini chesinattu aa vidhanga cheyal ankoledu. No, he did not create us like that. Manalni aa vidhanga srushtinchaledu. He created us as man and woman. Mari aina mari manalnu oka mogavaru mari aadavarlaga, because he wanted us to be a reflection of him. మరి ఎందుకంటే ఆ విధంగా మనల్ని సృష్టించాడు ఎందుకంటే మరి మనము ఆయన రూపంలో ఉంటామని. సో ఇఫ్ ద వెరీ పర్పస్ ఫర్ వై హి క్రియేటెడ్ us, ఇఫ్ ఇట్ ఇస్ లాస్ట్ దెన్ దేర్ ఇస్ నో మీనింగ్ ఇన్ హ్యూమన్ లైఫ్. మరి ఆ యొక్క ఉద్దేశమే మరి మన జీవితంలో లేకపోతే మరి దానికి మన జీవితానికి ఒక అర్థం లేదు. నో మీనింగ్ అట్ ఆల్. మరి దేవునికి ఏ అర్థం ఉండదు. సపోజ్ ఇఫ్ గాడ్ వాంట్స్ us టు లుక్ లైక్ హిమ్, బీ లైక్ హిమ్, దెన్ వి మస్ట్ be like him, look like him. మరి దేవుడు మనము ఆ విధంగా ఉండాలని అనుకుంటూ ఉంటే మరి మనం కూడా ఆ విధంగా ఉండాలి. If we are something else other than what he planned, then our life is a waste. మరి ఆయన అనుకున్న విధంగా మనం ఉండకుండా వేరే విధంగా మనం సృష్టింపబడితే మరి మన జీవితమే వ్యర్థం. That is what we are discussing today. మరి అదే మనము ఈ రోజు మరి మాట్లాడుకుంటున్నాము. What God is, మరి ఏంటి దేవుడు అంటే ఏంటి, and how he wants us to be, మరి ఆయన మనల్ని ఏ విధంగా ఉండాలి. So the eternal principles of God. మరి ఇక్కడ మరి దేవుని యొక్క నిత్యమైన మరి సూత్రాలు మనం వింటాం. And if we walk as per those eternal principles, we will be like God. మరి మనము ఆ నిత్య సూత్రాల మార్గంలో మనము నడిస్తే మనం కూడా దేవుని రూపంలో ఉంటాం. Matthew chapter 5 verse okay I have do I have Thomas there? Thomas, are you there? No, I hello said, yes sir. Thomas, you're there. Okay, when I quote a verse, Sunita sister will read it in Telugu. Can you after she reads, can you read that verse in English? Okay, 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 pastor. Okay, thank you so much. Yeah, okay. So Matthew chapter 5 verse number 48 says, can we read it? So Sunita sister will read it. Yes, can we read it? మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరును పరిపూర్ణులుగా ఉండెదరు. మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరును పరిపూర్ణులుగా ఉండెదరు.
Okay, in English, you know. That you may be sons of your father's father in heaven. For he makes his sun rise on the evil and on the good. And sends rain on the... Matthew 5, verse 48. Therefore, you shall be perfect just as your Father in heaven is perfect. So here is what is God saying that you should be perfect. So, you know, that is the will of God. Because God is perfect. Even you must be perfect. The second thing that Bible talks about, God is holy. మరి రెండవది మరి దేవుడు ఏం మాట్లాడుతున్నాడంటే పరిశుద్ధ గ్రంథంలో ఆ దేవుడు వచ్చి పరిశుద్ధమైన దేవుడు. సో యు అండ్ మీ ఆల్సో మస్ట్ బి హోలీ. కాబట్టి మీరు నేను కూడా ఆ విధంగా పరిశుద్ధంగా ఉండాలి. యు నో ఇట్ ఇస్ వెరీ క్లియర్లీ సెడ్ యు నో దట్ యు నో యు షుడ్ బి పర్ఫెక్ట్ అండ్ యు షుడ్ బి హోలీ జస్ట్ యాజ్ యువర్ హెవెన్లీ ఫాదర్ ఇస్ పర్ఫెక్ట్ అండ్ హోలీ. మరి పరిశుద్ధ గ్రంథంలో చెప్పి ఉంది ఏమంటే మరి మనము మరి పరిపూర్ణంగా ఉండాలి, మరి అదే విధంగా పరిశుద్ధంగా కూడా ఉండాలి. ఎందుకంటే మరి మన దేవుడు కూడా, తండ్రి అయిన దేవుడు కూడా పరిశుద్ధంగాను తర్వాత పరిపూర్ణంగాను ఉన్నాడు. Yes, my dear friends, that is very very important. అది చాలా ముఖ్యమైన. Now let me tell you something else. మరి ఇంకొకటి మనం నేర్చుకుందాం. What is holiness? మరి పరిశుద్ధత అంటే ఏంటి? Many people think that holiness means you should not smoke cigarette, you should not drink, you should not flirt, and that is what called holiness. మరి కొంతమంది అంటారు మరి పొగ త్రాగరాదు, మరి త్రాగుడు వ్యసనంలోకి వెళ్ళకూడదు, ఇంకా మరి వేరే అమ్మాయిలతో మరి ఉండకూడదు, ఆ విధంగా ఉండదు, అదే పరిశుద్ధత అని అనుకుంటారు. పరిశుద్ధత, బట్ హోలీనెస్ ఇస్ నాట్ దట్. కానీ పరిశుద్ధత అంటే అది కాదు. యు నో యు విల్ బి అన్హోలీ ఇఫ్ యు డోంట్ హావ్ ఎనీ బ్యాడ్ హ్యాబిట్ ఆల్సో యు కెన్ బి అన్హోలీ. మరి మీకు చెడు అలవాట్లు లేకపోయినా కూడా మీరు అపరిశుద్ధంగా ఉంటారు. హౌ కెన్ యు బి అన్హోలీ? మరి ఏ విధంగా అపరిశుద్ధతగా ఉంటారు? ఇఫ్ యు డోంట్ హావ్ ద నేచర్ ఆఫ్ గాడ్, యు ఆర్ నాట్ హోలీ. దట్స్ ఆల్ సింపుల్. మీకు దేవుని యొక్క మరి ఆ యొక్క స్వభావం లేనప్పుడు మరి మీరు అపరిశుద్ధులే. యు నో ఇఫ్ యు ఆర్ నాట్ హావింగ్ ఎ హార్ట్ లైక్ గాడ్, యు ఆర్ ఆల్రెడీ అన్హోలీ. మీకు దేవుని లాంటి హృదయం లేకపోతే మీరు మరి అపరిశుద్ధంగా ఉన్నట్టే. సో హోలీనెస్ మీన్స్ టు హావ్ ద హార్ట్ ఆఫ్ గాడ్. మరి పరిశుద్ధత అంటే దేవుని యొక్క హృదయం కలిగి ఉండాలి. పర్ఫెక్షన్ మీన్స్ టు బి లైక్ యు నో హావింగ్ ద కంప్లీట్ హార్ట్ ఆఫ్ గాడ్. మరి పరిపూర్ణత అంటే దేవుని యొక్క పరిపూర్ణమైన మనసు కలిగి ఉండాలి. ఓకే, సో దేర్ ఆర్ సమ్ ప్రిన్సిపల్స్ దట్ వి మస్ట్ ఫాలో ఇన్ ఆర్డర్ టు బి పర్ఫెక్ట్ అండ్ హోలీ లైక్ గాడ్. మరి మనకు కొన్ని సూత్రాలు ఉన్నాయి, అవి మనము మరి వెంబడించాలి. ఐ యామ్ గోయింగ్ టు డిస్కస్ దోస్ ప్రిన్సిపల్స్ టుడే. వాటి గురించి మనం ఈ రోజు మరి చర్చించుకుందాం. నంబర్ 1, ఓకే, ఇట్స్ టు ఫియర్ గాడ్, రెస్పెక్ట్ గాడ్, రెవర్ గాడ్. మరి మొదటిది ఏంటంటే దేవునికి భయపడి ఉండాలి, దేవుణ్ణి గౌరవించాలి, దేవునికి మరి మర్యాద ఇవ్వాలి. హల్లెలూయా. యు నో ప్రొవర్బ్స్ 9:10 సేస్ ఫియర్ ఆఫ్ ద లార్డ్ ఇస్ ద బిగినింగ్ ఆఫ్ విజ్డమ్ అండ్ ద నాలెడ్జ్ ఆఫ్ ద హోలీ వన్ ఇస్ అండర్స్టాండింగ్. మరి సామెతలు 19:10 ఏం రాసిందంటే, 9:10 ఏం రాసిందంటే, మరి దేవుని భయము జ్ఞానమునకు మూలము అని రాసింది. హల్లెలూయా. యు సీ ద ఫియర్ ఆఫ్ గాడ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ నంబర్ 1 థింగ్. దట్స్ ద ఫస్ట్ ప్రిన్సిపల్ దట్ ఆల్ ఆఫ్ us షుడ్ హావ్ ద ఫియర్ ఆఫ్ గాడ్. మరి దేవుని యొక్క భయము ప్రతి ఒక్కరికి ఉండాలి, అది మొదటి సూత్రం. హల్లెలూయా. వెన్ వి ఆర్ వాకింగ్ ఆన్ ద రోడ్ ఫియర్ షుడ్ కమ్ అబౌట్ గాడ్. మరి మనము మరి రోడ్ మీద మరి నడిచి వెళ్తున్నప్పుడు మన దేవుని యొక్క భయం కలిగి. When you are talking to people, you must have the fear of God. మరి మనుషులతో మనం మాట్లాడుతున్నప్పుడు మనకు దేవుని యొక్క భయం కలిగి ఉండాలి. Now the fear of God, the word fear of God is confused in many things, in many contexts. మరి కొన్ని మరి కొన్ని వేరే ఒక వర్షన్స్ ఉన్నాయి. మరి దేవుని యొక్క భయం అంటే వేరే వేరే ఏది వర్షన్స్ ఉన్నాయి. ఫియర్ మీన్స్ నాట్ లైక్ ఎ నెగటివ్ ఫియర్ వేర్ యు ట్రెంబుల్ బిఫోర్ గాడ్, నాట్ లైక్ దట్. మరి భయం, దేవుని మీద భయం అంటే మరి దేవునికి భయపడడం ఒక వ్యతిరేకమైన విధంగా భయం, ఆ భయం కాదు. ఫియర్ ఆఫ్ గాడ్ మీన్స్ ఇస్ యాక్చువల్లీ ద ఆపోజిట్. ఇట్స్ నాట్ గెటింగ్ స్కేర్డ్ ఆఫ్ గాడ్, ఇట్స్ యాక్చువల్లీ రెస్పెక్టింగ్ గాడ్. దట్ ఇస్ వాట్ the Hebrew word fear of God means. ఇక్కడ దేవునికి భయపడుట అంటే మరి అది
మామూలుగా వేరే వాటికి మనం భయపడతాం అటువంటి భయం కాదు కానీ దేవునికి మర్యాదతో కలిగిన భయం. Yes, respecting God. Let me call it the fear of God. Let me call it as respecting God. మరి దేవునికి భయపడుట అంటే మరి దేవునిని మర్యాదగా మర్యాదించడం. No, do you respect God? That's a first principle you must ask yourself. మరి మొదటి సూత్రం ఏంటంటే మరి దేవునికి మీరు భయపడుతున్నారా అంటే దేవునికి మీరు మర్యాద ఇస్తున్నారా అని. I always tell people, you know, whenever they encounter God in my ministry, I tell them one thing, you know, rather God speaks to me to tell them one thing. Mari nenu manushulni kalisinappudu variki nenu okati cheptanu devudi devudu cheppedanikante nenu kuda okati cheptanu. No, nenu eppudu manushulanu sandarshinchinappudu devudu మా పరిచర్యతో వాళ్ళ జీవితంలో ఏమైనా క్రియ చేసినప్పుడు దేవుడు నా మూలంగా వాళ్ళకు ఒక విషయం చెప్తాడు. యునో ద థింగ్ ఇస్ దట్ గాడ్ టెల్స్ దెమ్ టు యునో స్టార్ట్ సమ్ వర్క్ ఫర్ హిమ్ ఇన్ దేర్ లైఫ్. మరి దేవుడు నాకు మరి దేవుడు వారు చెప్పాల్సింది ఏంటంటే మరి వారి జీవితాల్లో వారు ఏదన్నా పని ఆరంభించడం, దేవుని పని ఆరంభించడం. సో I tell them, you know, God is telling you to start a meeting in your house. Mari devudu mee illalo mari prayer meeting prarthana kootam modalu cheyalani cheptunnadu ani, or a small fellowship in your house. Lekapothe chinnaga meer koodukondi ani nenu cheptanu. Sometimes a prophecy comes where they have to join the church and do some ministry. Mari okok sari variki pravachanam e vidhanga vastadante vaari oka sanghaniki velli akkadi nunchi vaaru మరి సేవ చేయడం ఆ విధంగా వస్తది. యు నో వై విట్ గాడ్ టెల్స్ లైక్ దట్ ఇస్ దట్స్ ద వే యు కెన్ రెస్పెక్ట్ గాడ్. మరి ఎందుకు దేవుడు ఆ విధంగా చెప్తాడంటే అదే విధానం మనం దేవుణ్ణి మరి గౌరవించడం. హౌ కెన్ యు రెస్పెక్ట్ గాడ్ ఇఫ్ యు రియల్లీ డోంట్ హావ్ ఎనీ కైండ్ ఆఫ్ అరేంజ్మెంట్ ఫర్ హిమ్, ఎనీ కైండ్ ఆఫ్ ప్లాన్ టు గ్లోరిఫై హిమ్? How can you show that you are respecting God? Mari devunni e vidhanga meeru maryada ivvagalaru devuniki, meeru edi prarambhinchakunda etuvanti pani devuni koraku cheyakunda e vidhanga meeru devuniki mari gauravam maryada ivvagalaru? So it means that you are just respecting God with your mouth, not with your heart. అది ఏంటంటే మీరు ఒట్టి నోటితో చెప్తున్నారు కానీ మీ హృదయంతో మీరు చెప్పడం. వెన్ యు రెస్పెక్ట్ గాడ్ విత్ యువర్ హార్ట్ యువర్ హౌస్ మస్ట్ బికమ్ ద చర్చ్. ఆమేన్. మరి మీరు ఎప్పుడైతే దేవునికి భయపడతారో దేవునికి మరి మర్యాద ఇస్తారో అప్పుడు మీ యొక్క ఇల్లు ఒక సంఘంగా మారుతారు. యువర్ హౌస్ మస్ట్ బి ఎ ప్లేస్ ఆఫ్ మీటింగ్. మరి మీ యొక్క ఇల్లు మరి ఒక మీటింగ్ ప్లేస్ గా అంటే కూడుకునే కూటము కూడుకునే ప్లేస్ గా ఒక స్థలంగా మారుతది. ఇన్ ఎవ్రీథింగ్ యు మస్ట్ హావ్ గాడ్ ఫస్ట్. మరి ప్రతి దాంట్లో దేవునికి మీరు ప్రాముఖ్యత ఇవ్వాలి. వెన్ యు ఆర్ గోయింగ్ అవుట్ యు మస్ట్ యు నో యూస్ ద నేమ్ ఆఫ్ గాడ్, యు నో ప్రే టు గాడ్ అండ్ గో అవుట్. దట్ ఇస్ హౌ ఇట్ మీన్స్ టు రెస్పెక్ట్ గాడ్. మరి మీరు బయటికి ఎక్కడన్నా వెళ్తుంటే ముందు దేవునికి ప్రార్థన చేసుకుని తర్వాత బయటికి వెళ్ళాలి. ఆ విధంగా మీరు దేవునికి మర్యాద ఇస్తున్నారు. యు నో బట్ 80% ఆఫ్ us, you know, we don't respect God at all because we don't involve him. We try to do things on our own and then, you know, later on we tell God something I did, Lord bless me. You know, how is it possible? మరి 80% మరి మనం అందరం కూడా మరి దేవునికి ఆ చోటు ఇవ్వము. మరి దేవుణ్ణి ఒక మన సభ్యులుగా ఒక మనము మన కుటుంబంలో ఒక సభ్యునిగా మనం ఎప్పుడు చూడము. Now let's say Sabita is there before me. మరి ఉదాహరణకు మరి సబిత నా దగ్గర ఉంది. Suppose I am going out. నేను బయటికి వెళ్తుంటే and I am having nice some you know some kind of chicken, some noodles something, you know, parting out and I am coming home and then I am telling to Sabita I went out like that. So will she be happy? Mari nenu bayatiki velli cheppakunda velli mari noodles edana tinesi vachi tarvata nenu itla bayatiki velli tinnanu ani chepte mari thana santoshanga untadu. Or I do some business and then I do the business and I come back and tell, hey, I finished a business like this, I finished a deal like this, just informing you. Will that make her happy? మరి నేను ఒక బిజినెస్ చేసి అంతా చేసుకొని వచ్చి ఇంటికి వచ్చి నేను ఇలా చేశాను అని చెప్తే తను సంతోషంగా ఉంటదా? నో, షీ వోంట్ బి హ్యాపీ. తను సంతోషంగా ఉండదు. యు నో వెన్ షీ విల్ బి హ్యాపీ? ఎప్పుడు తను సంతోషంగా? వెన్ ఐ యామ్ అబౌట్ టు టేక్ ఎ డిసిషన్. మరి నేను ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు ఐ ఇన్ఫార్మ్ హర్. నేను చెప్తే ఐ టెల్ హర్ దట్ సీ సో అండ్ సో ఐ యామ్ గోయింగ్ ఫర్ ఎ బిజినెస్ డీల్, ప్లీజ్ ప్రే అబౌట్ ఇట్. మరి నేను ఇట్లా ఒక బిజినెస్ డీల్ కి వెళ్తున్నాను,
దీని గురించి ప్రార్థన చేయని నేను చెప్పిన దట్ ఇస్ వెన్ ఐ రెస్పెక్ట్ హర్ అప్పుడే నేను తనకి మర్యాద ఇచ్చినట్టు యు నో మై ఫ్రెండ్స్ రెస్పెక్టింగ్ గాడ్ ఇస్ ద ఫస్ట్ ప్రిన్సిపల్ ఆఫ్ లైఫ్ మరి దేవునికి మర్యాద ఇవ్వడము మరి మన జీవితంలో ఒక మొదటి సూత్రం నౌ రెస్పెక్టింగ్ గాడ్ ఓపెన్స్ అ డోర్ ఫర్ మెనీ అదర్ కమిట్మెంట్స్ దట్ యు హావ్ టు మీట్ మరి దేవునికి మర్యాద ఇవ్వడము మరి అనేక మరి ద్వారాలు తెరుచుకున్నట్టు నో వై బికాస్ వన్స్ యు బిగిన్ టు రెస్పెక్ట్ గాడ్ యు హావ్ టు డు సంథింగ్ ఎల్స్ ఆల్సో మరి మీరు మొదటి దేవునికి మర్యాద ఇచ్చినప్పుడు తర్వాత ఇంకా కొన్ని కూడా మీరు చేయాల్సి దట్ ఇస్ వాట్ ఐ యామ్ గోయింగ్ టు సే టుడే రెస్పెక్టింగ్ పేరెంట్స్ ఓల్డ్ పీపుల్ అండ్ స్ట్రేంజర్స్ యు నో దట్ ఇస్ నీడెడ్ ఇఫ్ యు ఆర్ రెస్పెక్టింగ్ గాడ్ యు విల్ రెస్పెక్ట్ ద అదర్స్ ఆల్సో దట్ ఇస్ యువర్ పేరెంట్స్ your old people and your strangers this is what god tells you mari meeru devunki maryada ichin tarvata mari tarvata meer em chestarante mari mi yokka talli tandrulni pedda varni mari baita varni meeru maryada isthe you know leviticus chapter 19 verse number 3 can we read it leviticus chapter 19 verse number 3 levi kandamu 19th adhyayam 3rd vachanam Sunita garu every one of you shall revere his mother and his father and keep my sabbaths I am the lord your god okay లేవి కాండము 19వ అధ్యాయము 3వ వచనము మీలో ప్రతివాడును తన తల్లికి తన తండ్రికి భయపడవలెను నేను నియమించిన విశ్రాంతి దినములను ఆచరింపవలెను నేను మీ దేవుడు you see that it's very clearly written that you have to respect your father and mother మరి ఇక్కడ చాలా స్పష్టంగా వ్రాసి ఉంది మీరు మీ తల్లి తండ్రుల్ని గౌరవించాలి please show this to your children and tell them and to respect if you are a parent మరి మీరు మరి ఒక తల్లి తండ్రిగా ఉంటే మరి మీరు ఇది మీ పిల్లలకి చూపించి చెప్పండి ఈ విధంగా మర్యాద నౌ కెన్ వి రీడ్ ఇన్ దట్ సేమ్ చాప్టర్ వర్స్ నంబర్ 32 యు హావ్ టు రెస్పెక్ట్ ఓల్డ్ పీపుల్ ఆల్సో మరి ఇదే అధ్యాయంలో 32వ వచనంలో రాసి ఉంది మరి పెద్ద వారిని కూడా మరి మీరు గౌరవించాలి అని లెవిటికస్ 19:32 కెన్ వి రీడ్ ఇట్ సేమ్ చాప్టర్ లేవి కాండము 19వ అధ్యాయము 32వ వచనము తల్లి తల నెరిసిన వాణి ఎదుట లేచి ముసలివాణి ముఖమును ఘనపరిచి నీ దేవునికి భయపడవలెను నేను యెహోవాను ఇన్ ఇంగ్లీష్ యు షల్ రైస్ బిఫోర్ ద గ్రే హెడెడ్ అండ్ ఆనర్ ద ప్రెసెన్స్ ఆఫ్ ఎన్ ఓల్డ్ మ్యాన్ అండ్ ఫియర్ యువర్ గాడ్ ఐ యామ్ ద లార్డ్ మ్యాన్ యు నో వాట్ డిడ్ ఐ టెల్ యు వన్స్ యు స్టార్ట్ ఫియర్ గాడ్ ఫియరింగ్ గాడ్ యు హావ్ టు ఫియర్ ది అదర్ పీపుల్ ఆల్సో ఇట్స్ అసోసియేటెడ్ You can't say, I fear God and not respect all these people. It cannot happen. Mari ikkada chusaru kada mari meeru devuniki bayapadutu unte mari pedda variki mee yokka talli tandrulu kuda meeru bayapadi untaru. No, the problem with us is that, you know, we don't like old people. Most of us. Mari samasya entante mari chaala mandi manalo mari pedda varu ante ishtam undadu you know we actually disrespect most of us disrespect old people chaala mandi manlo mari amaryadaga untaru pedda varu you know why because they are kind of weak they don't look smart you know they look disfigured with wrinkles and they are so old and weak so we take them easy you know we take them for granted mari varu balahinanga untaru mari చాలా మరి వారి పని వారు చేసుకోలేరు ఒకలాగా బలహీనంగా ఉంటారు కాబట్టి వారిని మనం ఒకలాగా చూస్తాం నో మై డియర్ ఫ్రెండ్స్ కాదు స్నేహితులారా నో మై డియర్ ఫ్రెండ్స్ నో రెస్పెక్ట్ ఓల్డ్ పీపుల్ దట్ ఇస్ ద వన్ ప్రిన్సిపల్ ఆఫ్ గాడ్ యు మస్ట్ లెర్న్ మై డియర్ ఫ్రెండ్స్ మరి పెద్ద వారిని గౌరవించాలి గాడ్ దేవుని యొక్క సూత్రం గాడ్ రెస్పెక్ట్స్ ద ఓల్డ్ పీపుల్ మరి దేవుడు మరి పెద్ద వారిని మరి గౌరవిస్తాడు యు షుడ్ రైజ్ అప్ బిఫోర్ దెం వెన్ దే కమ్ వారి ముందు మరి లేచి నిల్చోవాలి యు షుడ్ బౌ యువర్ హెడ్స్ డౌన్ బిఫోర్ దెం మరి వారి ముందు మీరు మీ తలలు వంచుకోవాలి సో many in our society there are so many people who are abusing old people don't do that sin my dear friends mari mana samajamlo chaala mandi mari aa vidhanga pedda vaarini chusi mari tirtu aa vidhanga untaru kabatti aa vidhanga cheyakandi you don't do this sin my dear friend it will come back to you as a curse and you know trouble your life I'm telling you mari aa vidhanga chesthe mari manaku adi shaapanga mari mana degariki aa vidhanga vastadi you know I have a 73 year old mother
మరి నాకు 73 ఏళ్ళ మరి తల్లి ఉంది యు నో అండ్ ఐ రెస్పెక్ట్ హర్ లైక్ ఎనీథింగ్ మై వైఫ్ నోస్ ఇట్ వెరీ వెల్ మై ఫ్యామిలీ నోస్ హర్ వెరీ వెరీ వెల్ నోస్ దిస్ వెరీ వెల్ మరి ఆమె నేను చాలా గౌరవిస్తాను ఇది నా కుటుంబం అంతా తెలుసు యు నో సమ్ టైమ్స్ టు డు థింగ్స్ ఇట్స్ వెరీ హార్డ్ ఫర్ మీ మరొకసారి పనులు చేయాలంటే మరి నాకు చాలా కష్టం బట్ ఐ విల్ బి వెరీ పేషెంట్ విత్ మై మదర్ వెరీ వెరీ పేషెంట్ మరి నేను ఆమెతో చాలా మరి మంచిగా ఓపికగా ఉంటాను యు నో నాట్ ఓన్లీ విత్ మై మదర్ బట్ విత్ ఆల్ ద ఓల్డ్ ఎల్డర్లీ పీపుల్ ఐ విల్ బి వెరీ పేషెంట్ మరి ప్రతి ఒక్కరితో కూడా నేను ఆ విధంగా మరి ఓపికగా ఉంటాను yes my dear friends you know today we are all walking in that power of the prince of the air satan and we are creating chaos in the society by not respecting god not respecting old people not respecting strangers mari ee oka vatavaranamlo manam unnamu adi satan oka vatavaranamlo unnamu aa sthalamlo manam unnapudu mari chaala mandi kuda మరి సాతాన్ దీంట్లో వచ్చి మరి పెద్దవారిని గౌరవించకుండా ఆ విధంగా ఉంటున్నారు ఓకే ద సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ప్రిన్సిపల్ ఆఫ్ గాడ్ మరి రెండవది మరి దేవుని యొక్క సూత్రము ఇట్స్ జెనరాసిటీ మరి అది ఏంటంటే మరి దానం చేయడం హల్లెలూయా జెనరాసిటీ విశాలంగా నో ఏమంటారు ఇవ్వడం ఓకే జెనరాసిటీ యు నో A generosity God actually taught. It's not a thing of the Old the New Testament. God taught the people about generosity right in the Old Testament. మరి పాతరి బందర్ గ్రంథం నుంచే మరి ఏ విధంగా మరి అందరికి ఇవ్వడం అంటే విశాలంగా ఇవ్వడం ఏ విధంగా దేవుడు నేర్పించాడు. And today, you know, lack of generosity is becoming a problem not only in individuals and families. But it is a problem it is a very big problem for the nation itself mari mana kutumballo mari mana sangamlo kuda ee oka vishalanga ivvadam anedi samasya undi mari idi mana mana chuttu unna vaari patle kaadu mana deshamlone idi why I am telling this because see people are simply more so very greedy that they are taking the wealth and they are keeping all the wealth with themselves in our country in our nation my dear friends mari mana deshamlone manchulu dabbulu unnai avi vaari digire unchukoni itharulaki ivvakunda aa vidhanga unnaru they are building houses and houses but they don't share it with the poor my dear friends mari vida variki vaarito panchukokunda vaare inka chaala mari illulu kattukuntu aa vidhanga unnaru you know they are amassing and living a luxurious life themselves but they are not you know doing their part to the poor man mari vidavariki vare matram sahayam cheyakunda aa vidhanga unnaru that's why india is a capitalist economy mari andike mari oka bharatadeshamu oka capitalist cheppandi no problem okay ante koddi mandi paripalistunna idu oka deshamu you know india is a capitalist economy where all the money crores and millions and billions of money is with few people mari andike mari mana deshamlo mari chaala mandiki kotlu lakshalu unnai kani avi vaari degare koddi mandike unnai but god did not plan this in the book in the nation of israel god did not plan this mari idi israel deshamlo mari devudu mari ee vidhanga cheyaledu he ordered a law for the people of israel to be generous you know throughout the nation he ordered a law mari ayina oka aagna ichadu మరి అదేంటంటే మరి ఇస్రాయల్ దేశం అంతా కూడా మరి ఎంతో విరివిగా ప్రతి ఒక్కరికి మరి అన్ని ఉండేలాగా ఇచ్చాడు ఆజ్ఞ యు నో లెవిటికస్ చాప్టర్ 19 వర్స్ నంబర్ 9 అండ్ 10 ఇఫ్ యు రీడ్ ఇట్ ఇట్స్ వెరీ క్లియర్ కెన్ వి రీడ్ ఇట్ లెవిటికస్ చాప్టర్ 19 వర్స్ 9 అండ్ 10 ఐ వాంట్ యు ఆల్ టు కాన్సంట్రేట్ ఓవర్ హియర్ మరి లేవి కాండం 19:9-10 యా వెన్ యు రీచ్ ద హార్వెస్ట్ ఆఫ్ యువర్ ల్యాండ్ యు షల్ నాట్ హోలీ రీప్ ద కార్నర్స్ ఆఫ్ యువర్ ఫీల్డ్ Nor shall you gather the gleanings of the harvest, and you shall not glean your vineyard, nor shall you gather every grape of your vineyard. You shall leave them for the poor and the stranger. I am the Lord your God.
లేవి కాండము 19:9-10 మీరు మీ భూమి పంటను కోయినప్పుడు మీ ఫలము యొక్క వరలను పూర్తిగా కొయ్యకూడదు. నీ కోతలో పరిగెను ఏరుకొనకూడదు. నీ ఫలవృక్షముల తోట పరిగెను కూర్చుకొనకూడదు. నీ ఫలవృక్షముల తోటలో రాలిన పండ్లను ఏరుకొనకూడదు. బీదలకును పరదేశులకును వాటిని విడిచిపెట్టవలెను. This is the law that God commanded for the entire nation so that there won't be any poor people in the nation of Israel. Mari ee vidhanga mari devudu aagna ichadu Israel deshamlo mari evvaru kuda mari beedega undakudadu. Why? Because you know God is saying you have a land, okay, you should not completely take away all the harvest. You should deliberately keep the harvest, some things, because the poor and the stranger will come and they will take and free. They will take it free of cost and they will have food enough and they will do business and they will come up. For you should consider the poor and the stranger. Mari andike devudu antunnadu meeku edanna oka bhoomi undante aa bhoomilo mari panta pandinappudu adi meeru mottamu meeru teeskokandi pariganu konchamu vadileyandi adi beeda variki ani cheptunnadu. And not only that, you see how God demands generosity. He goes a step ahead. Now everybody concentrate. I hope you all are concentrating, because if you concentrate, you'll understand what God is speaking to you. Now, God is going a step ahead. Can we read the 23rd and the 24th verse of the same chapter, Leviticus 19? 23rd. When you come into the land and have planted all kinds of trees for food, then you shall count their fruits as uncircumcised. 3 years it shall be as uncircumcised to you, and it shall not be eaten. But in the 4th year, all its fruit shall be holy, a praise to the Lord. And in the 5th year, you may eat its fruit. Praise God. It may yield to you its increase. Okay, read it. మీరు ఆ దేశమునకు వచ్చి ఆహారమునకై నానా విధములైన చెట్లను నాటినప్పుడు వాటి పండ్లను అపవిత్రముగా ఎంచవలెను. వాటి కాపు మీరు మీకు ఎక్కువగా ఉండునట్లు అవి 3 సంవత్సరముల వరకు మీకు అపవిత్రములుగా ఉండవలెను. వాటిని తినకూడదు. 4వ సంవత్సరము వాటి ఫలములన్నీ యెహోవాకు ప్రతిష్ఠితమైన స్తుతి యాగ ద్రవ్యములగును. 5వ సంవత్సరమున వాటి ఫలములను తినవచ్చును. Oh my God, you see that? So God said, if you are planting a crop, you should not touch the harvest of the crop for the 1st year, the 2nd year, the 3rd year, the 4th year it will become holy, 5th year you must eat the fruit. Mari devudu em cheptunnadante meeru oka panta vesinappudu dani oka phalamu mari meeru modati samvatsaramu 2nd samvatsaram 3rd samvatsaramu tinakoddu. 4వ సంవత్సరం అది పరిశుద్ధంగా అవుతది. 5వ సంవత్సరం మీరు తినచ్చు అని చెప్తున్నాడు. సో గాడ్ ఇస్ టెలింగ్ 5 ఇయర్స్ ఆఫ్టర్ వర్డ్స్ ఈస్ టెలింగ్ ఐ విల్ గివ్ యు అబండెంట్ క్రాప్ అండ్ దట్ టైమ్ యు ఈట్ బట్ ఇన్ దట్ 5 ఇయర్స్ వాట్ ఇస్ గోయింగ్ టు హ్యాపెన్ టు ద క్రాప్ దట్ ఇస్ గోయింగ్ టు కమ్ గాడ్ ఇస్ సేయింగ్ టు గివ్ ఇట్ ఆఫ్ టు ద పీపుల్ టు ద పూర్ పీపుల్ అండ్ ప్రొవైడ్ ఫర్ దెమ్ దిస్ ఇస్ వాట్ గాడ్ ఎస్టాబ్లిష్డ్ జెనరాసిటీ ఇన్ ఇస్రాయెల్ మరి ఇప్పుడు ఆ పంట 5వ సంవత్సరము మరి 4 సంవత్సరాలు మీరు తినకూడదు కానీ 5వ సంవత్సరం సమృద్ధిగా మీకు నేను ఇస్తాను కానీ 4 సంవత్సరాలు మీరు ఈ యొక్క పంటను వేరే వారికి ఇచ్చేయాలి అంటే బీద వారికి ఇచ్చేయాలి అని దేవుడు చెప్తున్నాడు. See, this is the culture of the Old Testament. మరి ఇదే మరి ఈ యొక్క పాత నిబంధన గ్రంథంలో దేవుడు చెప్పి ఉన్నాడు. And today Christians are not generous. So sad. It's so sad. మరి ఈ యొక్క కాలంలో క్రైస్తవులు ఆ విధంగా లేరు. You know, they will count the money before they give. మరి వారు ఇచ్చేటప్పుడు మరి ఎంచి ఇస్తారు. And they will count, even some of the Christians count the benefit, you know, they will count the benefit of when they give. మరి వారు ఇచ్చేటప్పుడు మరి వారికి ఏమి లాభం అని అనుకొని ఇస్తారు. So shameful, my dear friends. అది చాలా సిగ్గుకరమైన, you know, because I am in ministry for 15 years, I am in ministry, I know what is happening. మరి నేను 15 సంవత్సరాలుగా సేవలో ఉన్నాను కాబట్టి నాకు ఏమవుతుందో నాకు తెలుసు. Jesus said, from if you give from the right hand,
you know, your left hand also should not know that you gave from the right hand. మరి మీరు కుడి చేతితో ఇస్తే మరి ఎడమ చేతికి కూడా తెలియదు మీరు ఏమి ఇస్తున్నారని ఆ విధంగా చేయాలని దేవుడు అంటున్నాడు. But do you know certain things that are happening in the church? కానీ సంఘంలో ఏమవుతుందో మీకు తెలుసు. They will count the benefit. వారు మరి వారికి ఏమి లాభము అనేసి వారు ఎంచుతారు. What will I get? నాకు ఏమి వస్తది? For example, you know, there was a very what do I call a very narrow hearted brother in my ministry. మరి సేవలో ఒక ఒక బ్రదర్ ఉన్నాడు అంటే ఒక బ్రదర్ ఉండేవాడు. You know, and this man, he used to give me an offering every month. మరి ప్రతి నెల ఆయన ఇచ్చేవాడు. But his style was very simple. కానీ ఆయన యొక్క ఆయన ఇచ్చే విధానము ఒక సింపుల్ గా అంటే సులువుగా ఉండేది. He used to call me to his office. ఆయన యొక్క ఆఫీస్ కి పిలిచి మేక్ మీ టు ప్రే ఫర్ ఆల్ హిస్ స్టాఫ్ మెంబర్స్ మరి ఆయనకుండే స్టాఫ్ అందరికి ప్రార్థన చేపించి అండ్ మేక్ మీ టు ప్రొఫెసై టు హిమ్ మరి ఆయనకు ప్రవచనం చేపించి అండ్ యు నో యూస్ టు మేక్ మీ టు స్లాగ్ మై డియర్ ఫ్రెండ్స్ మరి చాలా నాకు పని and then he used to bless me with a little offering dan tarvata ayina naku koncham koddiga naku ichchi first out of love I was going mundu nen chaala premato vellle later on I realized his nature tarvata nenu ayina gurinchi telusukunna I felt so bad I said these are the kind of people God's children are in the house of God మరి దేవుని యొక్క మరి సంఘంలో మరి ఈ విధంగా ఉన్నారా దేవుని బిడ్డలు హు విల్ కౌంట్ దేర్ బ్లెస్సింగ్ వెన్ దే గివ్ దే కౌంట్ ద బెనిఫిట్ వెన్ దే గివ్ వారు ఇచ్చేటప్పుడు వారికి ఏ లాభం వస్తుందో అని వారు ఇచ్చారు బట్ గాడ్స్ ప్లాన్ వాస్ నాట్ లైక్ దట్ మరి దేవుని యొక్క మరి ప్రణాళిక ఆ విధంగా కాదు గాడ్స్ ప్లాన్ వాస్ సింపుల్ ఇన్ ద స్క్రిప్చర్ ఇఫ్ యు గివ్ నో యు విల్ బి బ్లెస్డ్ దట్స్ ఆల్ మరి ఈ వాక్యములో ఏమి రాసిందంటే మీరు ఇస్తే మీరు ఆశీర్వదింపబడతారు. You give to anybody also you will be blessed. మరి మీరు ఎవరికి ఇచ్చినా కూడా మీరు ఆశీర్వదింపబడతారు. Even if you give to your relative also you will be blessed. మీరు మీ బంధువులకు ఇచ్చినా కూడా మీరు ఆశీర్వదింపబడతారు. But wait, you know, if you give and honor a man of God, the blessing will not just be double, the blessing will be 100 times more. That's it. మరి మీరు దేవుని మరి బిడ్డకు దేవుని పని చేసే వారికి ఇస్తే మరి మీరు మీకు వచ్చే ఆశీర్వాదము 100 అంతలుగా ఉంటుంది. యు నో మై ఫ్రెండ్స్ దట్ ఇస్ హౌ గాడ్ వాంట్స్ us. ఆ విధంగా దేవుడికి ఇష్టము. ఫిలిప్పీయన్స్ 4:17 పాల్ సెడ్ ఐ డోంట్ సీక్ ఎన్ ఆఫరింగ్ ఫ్రమ్ యు బట్ ఐ సీక్ దట్ యువర్ బ్లెస్సింగ్ షల్ కమ్ ఇన్ యువర్ అకౌంట్ ఫిలిప్పీయన్స్ 4:17 హి సెడ్ ఐ ఆల్రెడీ రీడ్ ఇట్ యా మరి ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:17 లో రాసింది నేను మరి నాకు వచ్చే లాభం గురించి నేను అనుకోవడం లేదు కానీ మీకు ఆశీర్వాదం రావాలని నేను ఆశిస్తున్నాను. యు నో జీ పాల్ ఇస్ వెరీ క్లియర్ వై హి ఇస్ ఆస్కింగ్ దెం టు గివ్ యు నో ఫర్ దిస్ మినిస్ట్రీ. మరి ఇక్కడ చాలా స్పష్టంగా పౌలు రాశారు అదేంటంటే ఏ విధంగా మరి సేవకు ఇవ్వాలనే. హల్లెలూయా. హల్లెలూయా. హి న్యూ దట్ ఇఫ్ ఎనీబడీ గివ్స్ టు ద వర్క్ ఆఫ్ గాడ్ he is going to be blessed abundantly mari ayanaku telusu evaraina mari devuni paniki iste vaaru tappakunda aashirvadimpabadtaru why are we having debts today mari enduku manaku appulu unnai why are we having diseases today enduku manaku rogalu unnai why is the enemy coming into our houses and stealing thousands my dear friends people cheating on us you know diseases hitting us money getting lost why are we having this today because we don't follow the principle of giving మరి మనము మన జీవితాల్లో మన ఇండ్లలో మరి ఎందుకు మరి ఆశీర్వాదం లేకుండా మరి రోగాలతో అట్లా ఉన్నారు ఎందుకంటే మరి దేవుడి యొక్క సూత్రం మనం పాటించడం బికాస్ యు నో అవర్ ల్యాక్ ఆఫ్ జెనరాసిటీ ఈస్ యాక్చువల్లీ ఫిల్లింగ్ ద పాకెట్ ఆఫ్ సేటన్ ఇట్స్ నాట్ ఫిల్లింగ్ ద పాకెట్ ఆఫ్ గాడ్ ఇట్స్ నాట్ ఫిల్లింగ్ ద పాకెట్ ఆఫ్ ద చర్చ్ ఇట్స్ నాట్ ఫిల్లింగ్ ఆఫ్ ద పాకెట్ ఆఫ్ ద గాడ్స్ పీపుల్ బట్ ఇట్స్ ఫిల్లింగ్ ద పాకెట్స్ ఆఫ్ సేటన్ డోంట్ యు రియలైజ్ ఇట్ మరి మనము విశాలంగా ఇవ్వకపోవడము అది సాతాను యొక్క జోబులోకి వెళ్తుంది అది దేవునికి ఆశీర్వాదకరంగా లేదు కానీ మరి సాతానికి అది జోబులోకి వెళ్ళిపోతుంది. సేటన్ ఇస్ చీటింగ్ పీపుల్ మరి సాతాన్ మరి చాలా మంది మోసం చేస్తుంది why they are getting cheated is because of their own you know that lack of stinch because of their own stinginess you know the devil is drawing near to them and plundering them my dear friends mari enduku satan avidhanga chestundi mosagistundi ante mari adi mana valle mana
మన సొంత తప్పుల వల్ల మనము దేవునికి ఇవ్వకపోవడం వల్ల ఈ విధంగా మనం మోసపోతున్నాం. The third thing, the third principles of God, I know what God wants us. First, what did I say? First thing, what did I say? Come on, let me hear from you. First, respect, or fear of God. Very good. Second principle, what did I say? Generosity. Third principle of God, compassion. మరి మూడవ సూత్రము అదేంటంటే మరి దయాగుణం. హల్లెలూయా. Now let's read one verse, Mark chapter 5 verse number 19. మార్కు సువార్త 5:19 అధ్యాయం. Then they began to plead with him to depart from their region. 5:17, right? No, 19. However, Jesus did not permit him, but said to him, "Go home to your friends. Tell them what great things the Lord has done for you and how he has had the compassion on you." Yes. Marku Grantamu, Marku, Aido Vachayamu, Padhi. 19వ వచనము ఆయన వానికి సెలవీయగా, నీవు నీ ఇంటి వారి యొద్దకు వెళ్ళి ప్రభువు నీ అందు కనికరపడి నీకు చేసిన కార్యములన్నిటినీ వారికి తెలియజెప్పుమనెను. ఓకే, నౌ హియర్ ఇన్ దిస్ వర్స్ వి సీ ఎ మ్యాన్ హూ వాస్ పొజెస్డ్ విత్ ఎ లీజియన్ ఆఫ్ డీమన్స్. దట్ మీన్స్ థౌజండ్స్ ఆఫ్ డీమన్స్ హి వాస్ పొజెస్డ్. మరి ఇక్కడ ఈ వాక్యంలో మనం చూస్తున్నాము, మరి ఒక మనిషి, ఒక వ్యక్తి, మరి లీజియన్ అంటే చాలా దయ్యం పట్టిన వాడు ఉన్నాడు. అండ్ జీసస్ హాడ్ కంపాషన్ ఆన్ హిమ్. దేవుడు ఆయన చూసి కనికర పడినాడు. అండ్ జీసస్ వెంట్ టు హిమ్ క్రాసింగ్ ద రివర్. మరి నదిని దాటి ఆయన ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళాడు. అండ్ దెన్ జీసస్ డెలివర్డ్ హిమ్ ఫ్రమ్ దోస్ డీమన్స్. తర్వాత యేసు ప్రభు ఆయనను, ఆ వ్యక్తిని, ఆ యొక్క దయ్యములు పట్టిన వాడిని విడుదల చేశారు. అండ్ దెన్ జీసస్ ఇస్ టెల్లింగ్, గో అండ్ టెల్ పీపుల్ హౌ ఐ హాడ్ కంపాషన్ ఆన్ యు. మరి ఆయన యేసుప్రభు అంటున్నాడు ఆ వ్యక్తితో, నువ్వు వెళ్ళి అందరికి చెప్పు ఏ విధంగా నేను నీ చూసి దయ చూపించాను. యు నో, నౌ హౌ మెనీ ఆఫ్ యు ఆర్ లైక్ ది గిఫ్ట్స్ ఆఫ్ గాడ్? ది గిఫ్ట్స్ ఆఫ్ గాడ్, దట్ మీన్స్ ద 9 గిఫ్ట్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. బికాజ్ ఆల్ ద 9 గిఫ్ట్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ విల్ ఆపరేట్ only if you have one character in you, and that character is a character of compassion. Mari enta mandiki 9 varalu kavali, ee oka 9 varalu raavalante mari okke oka swabhavam undali, adentante kanikaramu daya. Hallelujah. I experienced it in my life. Adi nenu mari ruchi chuchanu. You know what, I'll explain to you through a incident that happened in my life. Mari oka sannivesham dwara nenu meeku cheptanu. You know, my niece was very small those days. She was just 6 years old. Mari ma akka kooturu mari 6 samvatsaramlo nindi chinnaga undi. And she had a problem in her stomach. Tanaka kadupulo oka samasya undi. She was actually not able to go to the washroom, you know, for around 3 or 4 days. మరి 3-4 రోజులుగా మరి చాలా కడుపు నొప్పితో చాలా బాధపడుతూ మరి వెళ్ళలేదన్నమాట. యు నో, సో ద ఫస్ట్ డే షీ కేమ్ టు హోమ్ అండ్ షీ సెడ్, యు నో మామా, ఐ యామ్ వెరీ సిక్, ఐ వాంటెడ్ టు ప్రే ఫర్ మై స్టమక్ అండ్ ఆల్ దట్. మరి నా కడుపు కోసం ప్రార్థన చేయండి, నాకు చాలా కష్టంగా ఉంది అని చెప్పింది. యు నో, దెన్ ద సెకండ్ డే షీ కేమ్ అండ్ షీ సెడ్ ద సేమ్ థింగ్. ఐ ప్రేడ్ బట్ నాట్ విత్ అ గ్రేట్ కంపాషన్. Normally I pray. Mari samanyanga vachi prarthan chestanu nenu aa papaku. No, then the third day she came. Mari moodo roju vachindi. She said, 3 days I didn't go to the washroom. I'm having terrible pain, mama, please pray for me. Mari nenu washroom ki velledu chaala kashtanga undi, naa koraku prarthan cheyandi ani cheppindi. This is the third day. Adi moodo roju. Then third day I got a burden for her. I prayed a little bit. మరి తర్వాత నాకు చాలా భారం వచ్చి నేను తన కొరకు ప్రార్థన చేశాను. బట్ ఫోర్త్ డే వెన్ షి కేమ్ ఫ్రమ్ స్కూల్, యు నో, షి బ్రోక్ డౌన్ లైక్ ఎనీథింగ్. మరి 4వ రోజు తన స్కూల్ నుంచి వచ్చిన తర్వాత చాలా కష్టపడి బాగా ఏడ్చింది. షి క్రైడ్ సేయింగ్ ఐ కాంట్ బేర్ ఇట్. మరి 4వ రోజు చాలా ఏడ్చింది. యు నో, దెన్ ఐ జస్ట్ లుక్డ్ ఎట్ హర్ అండ్ షి వాస్ క్రైయింగ్ అండ్ deeply crying, and she said, I can't bear it. ఇంకా భరించలేను అని చాలా. The moment she cried like that, one compassion rose up in my heart.
And immediately I laid my hands on her. But this time when I prayed, my prayer was full of compassion for her. I said, Lord Jesus, have mercy upon my niece. Oh Lord, she is in great pain. Have mercy upon her. This time along with her, I was also crying. The moment I cried like that, within a second, within not even just, I think, few seconds, right? Just few seconds, she said, you know, Mama, something is happening in my stomach, and she ran to the washroom. And then she came back and she said, thank God, praise God. I don't know, Mama, your prayer has done a miracle for me. Same thing, you know, happened with my mother also, in a different way. You know, my mother, doctors told her that she got a heart attack, and the next one may come anytime, and it will be a massive attack, and her BPs are not going down, and you are saying that you don't have money, so just pray, and the doctors gave up. మరి మా తల్లి గారికి బిపి ఎక్కువవుతుంది మరి చాలా రెండు మూడు సమస్యలు ఉంది అప్పుడు ఆ డాక్టర్స్ అన్నారు ఇంకా నువ్వే చూసుకోవాలా అని చెప్పేశారు సో హర్ బిపి వాస్ టచింగ్ 230 260 ఇమేజిన్ మరి 260 వరకు అది 230 లైక్ దట్ దే వర్ సేయింగ్ ఎనీ మూమెంట్ మాసివ్ హార్ట్ అటాక్ మరి హార్ట్ అటాక్ రావచ్చు అని చెప్తున్నారు ఐ వెంట్ ఇన్ మై రూమ్ అండ్ ఐ క్రైడ్ టు గాడ్ మరి నేను ఒక గదిలోకి వెళ్లి నేను ప్రార్థించాను విత్ ఎ గ్రేట్ కంపాషన్ ఆన్ మై మదర్ ఐ క్రైడ్ టు గాడ్ మరి చాలా కనికరంతో మరి నా మా తల్లి గారి గురించి ప్రార్థించాను ఐ సెడ్ గాడ్ హావ్ మర్సీ ఆన్ మై మదర్ మరి నేను ప్రార్థించాను దేవా మా తల్లి గురించి కనికరించండి డోంట్ లెట్ హర్ డై లైక్ దిస్ లార్డ్ ఐ డోంట్ హావ్ ఎనీ మనీ టు యు నో డు దట్ ఓపెన్ హార్ట్ సర్జరీ ఆర్ వాట్ ఎవర్ దే ఆర్ టెల్లింగ్ ఐ డోంట్ హావ్ అన్లెస్ యు డు ద మిరకిల్ లార్డ్ ఐ కెనాట్ మూవ్ ఫార్వర్డ్ మరి తండ్రి ఈ యొక్క సర్జరీ కాకుండా కాపాడు నువ్వే సహాయం చేయి అని నేను ప్రార్థించాను ఐ క్రైడ్ టు గాడ్ విత్ టియర్స్ మరి కన్నీళ్లతో ప్రార్థించాను యు నో ఐ వాస్ న్యూ టు బెంగళూర్ న్యూ టు ద ఐటి జాబ్ దేర్ ఇన్ బెంగళూర్ అండ్ అబ్సల్యూట్లీ నో మనీ ఇన్ హ్యాండ్ మరి కొత్తగా బెంగళూరుకి వచ్చాను మరి అంతా కొత్తగానే ఉంది కాబట్టి పని కూడా కొత్తది కాబట్టి ఏమి డబ్బులు లేకుండా దెన్ ఐ టుక్ ఆయిల్ ఇన్ మై హ్యాండ్ అండ్ ఐ లేడ్ ద ఆయిల్ ఆన్ మై మదర్స్ హెడ్ అండ్ ఐ సెడ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ బి థౌ హీల్డ్ I prayed with great compassion. Mari noone teeskoni maa talli gari tala meeda petti nen prarthinchanu deva mari kaapadu mari swasthata padchu anesi nen prarthinchanu and within you won't believe after I prayed suddenly my mother's face like one shadow of death left her face became bright mari aa prarthana muginchina ventane mari oka laanti oka అంధకారపు ఒక మరణపు ఛాయ వదిలి వెళ్ళినట్టు మరి అనిపించింది తర్వాత మొహం అంతా కూడా ఎంతో వెలిగిపోయింది షీ నెవర్ వెంట్ టు ద డాక్టర్ మరి డాక్టర్ దగ్గర వెళ్ళనే లేదు నౌ ఇట్ ఈస్ 14 ఇయర్స్ ఆఫ్టర్ హర్ ఫస్ట్ అటాక్ యు నో షీ ఇస్ నాట్ హ్యాడ్ ఎనీ ప్రాబ్లమ్ మరి ఇప్పటికి 14 సంవత్సరాలు అయింది ఆ ఒక అటాక్ వచ్చిన తర్వాత మరి ఇప్పటి వరకు ఏ ప్రాబ్లం లేదు ఏ సమస్య లేదు ప్రైజ్ ద లార్డ్ యు సీ దిస్ ఇస్ వాట్ కంపాషన్ కెన్ డు ఇన్ యువర్ లైఫ్ ఇట్ కెన్ బ్రింగ్ అవుట్ ద గిఫ్ట్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ ఇన్ ఎ మైటీ వే మరి ఇదే మరి కనికరము మరి చేసే ఒక గుణము కాబట్టి మనకు ఆత్మ వరాలు మన నుంచి బయటికి వస్తాయి ఈ యొక్క స్వభావం ఉండడం వల్ల హౌ డిడ్ జీసస్ ఫీడ్ ద 4000 అండ్ ద 5000 మరి ఏ విధంగా మరి యేసు ప్రభు 4000 మందికి 5000 మందికి మరి భోజనం ఇచ్చాడు హౌ డిడ్ హి మల్టిప్లై ద బ్రెడ్ మరి ఏ విధంగా ఆయన ఒక రొట్టెను మరి పంచి పెట్టాడు హౌ డిడ్ హి మల్టిప్లై ద బ్రెడ్ అండ్ ద ఫిష్ మరి ఏ విధంగా ఆయన చేపను ఆ రొట్టెలను మరి పంచి పెట్టాడు త్రూ ద గిఫ్ట్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ విచ్ ఇస్ కాల్డ్ ద గిఫ్ట్ ఆఫ్ మిరకల్స్ బట్ ఇట్ కుడ్ ఓన్లీ ఆపరేట్ అవుట్ ఆఫ్ కంపాషన్ మరి అది ఆ పరిశుద్ధాత్మ వరమే పరిశుద్ధాత్మ
వారి ద్వారా ఈ యొక్క దయాగుణము యొక్క కనికరము మరి స్వభావం వలన నో పరిశుద్ధాత్మని అద్భుతం జరిగింది ఎలా యూనో అద్భుత ఆ వరం జరిగింది ఉపయోగపడింది అది ఎలా అయిందంటే దయా కనికరం మూలముగా అది అయింది ఓకే సో వి విల్ రీడ్ దట్ బికాజ్ ఐ వాంట్ యు టు ప్లీజ్ అండర్స్టాండ్ ద వర్డ్ ఓకే బికాజ్ రీడింగ్ ద వర్డ్ విల్ గివ్ యూ ద కాన్ఫిడెన్స్ దట్ ఇట్స్ అ ట్రూత్ ఓకే మార్క్ చాప్టర్ 8 వర్స్ 1 టు 3 మార్క్ చాప్టర్ 8 వర్స్ 1 టు 3 కెన్ వి రీడ్ ఇట్ Yeah, sister, you can proceed. Okay. Mark 8, 1, 2, 3. ఆ దినములలో మరి ఒకసారి బహుజనులు కూడిరాగా వారికి తిననేమియు లేనందున యేసు తన శిష్యులను తన యొద్దకు పిలిచి జనులు నేటికి 3 దినముల నుండి నా యొద్దనున్నారు వారికి తిననేమియు లేనందున నేను వారి మీద కనికరపడుచున్నాను నేను వారిని ఉపవాసముతో తమ ఇండ్లకు పంపివేసిన ఎడల మార్గములో మూర్చపోవుదురు వారిలో కొందరు దూరము నుండి వచ్చి ఉన్నారని వారితో చెప్పెను. In those days, the multitude being very great and having nothing to eat, Jesus called his disciples to him and said to them, I have a compassion on this multitude because they have now continued with me 3 days and have nothing to eat. And if I send them away hungry to their own houses, they will faint on the way, for some of them have come from afar. You see that? So Jesus said, I can't send these people. 3 days they are staying with me. మరి యేసు ప్రభు చెప్పాడు మరి వీరిని నేను పంపించలేను ఎందుకంటే 3 రోజులుగా వీరు నాతో ఉన్నారు అని. You see, first day Jesus could have done the miracle. మరి మొదటి రోజు దేవుడు ఆక మరి అద్భుతం చేసాడు. They were hungry on the first day also. మరి మొదటి రోజు కూడా వారు ఆకలిగా ఉన్నారు. But second day Jesus could have done the miracle. రెండో రోజు కూడా ఆయన చేసేవాడు. Jesus could have done the miracle on the third day also. మరి మూడో రోజు కూడా ఆయన అద్భుతం చేయగలిగేవాడు. You know, but my dear friends, for 3 days Jesus did not do the miracle, but the third day a spirit of compassion rose on him for the people. Mari moodo roju mari ayana aa kanikaram ane aa mari varam aa swabhavamu ayanalo vachi mari variki adbhutam chesadu. Correct. You know, out of that compassion one miracle came up. Mari aa కనికరం అనే ఒక స్వభావం వల్ల ఒక అద్భుతం జరిగింది. యు నో, ఐ విల్ టెల్ యు ఎ టెస్టిమనీ, ఎ వెరీ పవర్ఫుల్ టెస్టిమనీ. మరి నేను ఒక సాక్ష్యం చెప్తాను. ఐ వెంట్ టు ప్రే ఫర్ ఎ సిస్టర్స్ హౌస్, యు నో, వాట్ యు కాల్ ఎ బ్యూటిఫుల్ సిస్టర్ ఇన్ బెంగళూరు. యు నో, షి వాస్ వాట్ యు కాల్ సెపరేటెడ్ ఫ్రమ్ హర్ హస్బెండ్ అండ్ షి హాడ్ 2 చిల్డ్రన్. షి యూజ్డ్ టు అటెండ్ అవర్ మీటింగ్స్. ఓకే, వెరీ నైస్ సిస్టర్. యు నో, హర్ నేమ్ ఇస్ చంద్రాక్షి. సో ఐ వెంట్ టు విజిట్ హర్ హౌస్. మరి ఒక సహోదరి బెంగళూరులో ఒక సహోదరి గురించి చెప్తున్నాను. ఆమెకు ఇద్దరు పిల్లలు ఉండేవారు. భర్త నుంచి ఆమె విడిపోయి ఒక ఇంట్లో ఆమె ఉండేది. అండ్ యు నో, వెన్ ఐ వెంట్ టు హర్ హౌస్, ఐ సాట్ ఇన్ ద హౌస్ అండ్ ఐ లుక్డ్, ద హౌస్ వాస్ వెరీ స్మాల్. మరి నేను వారి ఇంటికి వెళ్ళాను. వెళ్ళి అక్కడ కూర్చున్నప్పుడు చూస్తే ఆ ఇల్లు చాలా చిన్నగా ఉంది. అండ్ దెన్ ఇన్ ద హౌస్ వాస్ ఓన్లీ ఆఫ్ వాట్ 1 రూమ్, వెరీ స్మాల్. ఫ్రమ్ మై బ్యాక్ ఇఫ్ యు ఫినిష్, that's all. It was very very small. Mari chaala chinna illu ikkadiki oka sagam ante, but that's all. Okay. And she was paying only 3000 rupees for that house. Mari 3000 ama intiki mari kattedi. She used to give 5000 rupees as advance for that house. Mari 5000 advance ga ichindi. And I think Sunita sister knows about this miracle. Sasi Anna knows about this miracle, you know. So because they know Chandrakshi sister, so what you call a very small house, and then they had a kitchen which was so small. I can't believe how she could stand in that kitchen and even make the food. It was very small. మరి వారికి ఒక చిన్న కిచెన్ ఉండేది, వంటగది ఉండేది. అది చాలా చిన్నది. అక్కడ ఆమె ఏ విధంగా వంట చేసేది అని అనుకునేవాడు. సో ఇన్ దట్ సేమ్ వన్ హౌస్ వన్ రూమ్, ఇట్ వాస్ ద డ్రాయింగ్ రూమ్, ఇట్ వాస్ ద బెడ్రూమ్, ఇట్ వాస్ ద కిచెన్, ఇట్ వాస్ ఎవ్రీథింగ్. మరి ఆ చిన్న ఇల్లు, ఆ ఒక్క రూమ్ లో వారికి వంటగది, మరి బెడ్రూమ్ అన్ని కూడా అక్కడే. యు నో, ఐ వాస్ మూవ్డ్ విత్ కంపాషన్ ఫర్ హర్. మరి ఆ ఇంటిని చూసినప్పుడు నేను చాలా కనికరం పడ్డాను. దెన్ వన్ ట్యూస్డే షి కేమ్ టు మీ అండ్ ఐ వాస్ ప్రేయింగ్ ఫర్ ఎవ్రీబడి. ఆఫ్టర్ ద మీటింగ్ షి కేమ్ ఫార్వర్డ్, యు నో, దెన్ ఐ బ్లెస్డ్ హర్.
మరి ఒక మంగళవారం నేను ఆమమ్మ మీటింగ్స్ కు వచ్చేది మంగళవారం వచ్చినప్పుడు నేను ఆమెను చూసి ఆమెను ఆశీర్వదించాను and then I told Lord I pray to you Lord in the name of Jesus I said may you get a double you know a two bedroom house in the name of Jesus I told her మరి ఆమెను చూసి నేను ప్రార్థించాను దేవా తండ్రి మరి కనికరించి ఈమెకు ఒక మంచి ఇంటిని ఒక రెండు rooms ఉండే ఇంటిని ఇవ్వు అని and then I said this will happen you know in 7 days time but nen cheppanu mari 7 rojullo idi jarugutadi my god she was shocked I tell you ama chaala mari shock ayindi aashcharyapoyindi so she is a very sensitive lady she took it very serious ama chaala mari goppaga nammindi no nammale serious ga teeskunde nammaledu but okalaaga diguluga ayipoyindi then she said brother what you are telling I'm nicely living in one small house why brother two bedroom means it will be 10,000 15,000 brother I don't have an advance will be 50,000 I don't have so much money brother please don't prophesy like this she said to me ama bhai padi poi aaka pravachanam chusi bhai padi poi ani cheppindi brother mari advance 50,000 untadi mari illu kuda rent 15,000 atlu untadi rendu bedroom house మరి చాలా కష్టం బ్రదర్ ఆ విధంగా ప్రవచించకండి అని చెప్పింది దెన్ ఐ లుక్డ్ ఇంటూ హర్ ఐస్ అండ్ ఐ టోల్డ్ డు యు బిలీవ్ ఇన్ గాడ్స్ వండర్స్ ఐ టోల్డ్ మరి నేను చెప్పాను మరి నువ్వు దేవుని అద్భుతాలు నమ్ముతావా అని చెప్పాను ఇన్ 7 డేస్ టైం యు ఆర్ గోయింగ్ టు గెట్ ఎ 2 బెడ్ రూమ్ హౌస్ యు బెటర్ స్టార్ట్ సర్చింగ్ ఐ టోల్డ్ మరి 7 రోజుల్లో నీకు దేవుడు మరి రెండు 2 బెడ్ రూమ్ హౌస్ ఇస్తాడు నువ్వు ముందే ఇప్పటి నుంచి వెతుకు అని చెప్పాను టు కట్ ద స్టోరీ స్టార్ట్ షీ స్టార్ట్ సర్చ్ షీ స్టార్టెడ్ సర్చింగ్ one or two days mari ama rendu moodu rojullo mari vetkadam modalu pettindi and then what happened suddenly one lady came to her and said madam I saw you searching a house in that street madam why what happened you need a house mari antalapulo oka inkoka lady vachi adigindi meeru madam ikkada meeru illuku vetuktunara em ayindi ane adigindi so he said yes yes I'm searching avunu nenu vetuktunana ani cheppanu so this lady said you my son is studying in your school only madam I know about a house in my colony please come so she took her there mari avda amato ee sister tho chepparu mee oka school lo na koduku chavutunadu mari naaku oka illu telusu randi ani teeskolenu then they went saw the house that house was around I think 7 or 9000 9000 rupees 8000 rupees ఇల్లు మరి 8000 సో షి గాట్ షాక్డ్ నౌ ద అడ్వాన్స్ విల్ బి 80000 ఇన్ బెంగళూరు మరి ఆమె చాలా ఆశ్చర్యపోయింది ఎందుకంటే 8000 అంటే మరి దానికి 10వ వంతు అడ్వాన్స్ ఇవ్వాలి సో షి సెడ్ టు దిస్ వుమన్ షి సెడ్ టు దిస్ వుమన్ నో 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 ఐ కాంట్ టేక్ దిస్ మరి ఆమె చెప్పింది వద్దు నేను తీసుకోను సో దిస్ వుమన్ టోల్డ్ హర్ లుక్ మేడం యు డోంట్ వరీ ఇఫ్ యు లైక్ ద హౌస్ యు టెల్ మీ రిమైనింగ్ ఐ విల్ టేక్ కేర్ మరి ఆమనేంది మీకు ఇది ఇల్లు నచ్చిందా మీరు అది మాత్రం చెప్పండి మిగతా నేనంతా చూసుకుంటా అని చెప్పింది సో దిస్ వుమెన్ హూ టోల్డ్ హర్ షీ వాస్ యాక్చువల్లీ గివింగ్ మనీ ఆన్ ఇంట్రెస్ట్ టు ఎవరీబడి మరి ఈ యొక్క మరి ఆమె తీసుకుని వెళ్ళిన ఆ లేడీ వచ్చి మరి వడ్డీతో ఆమె డబ్బులు ఇచ్చే మనిషి ఓకే సో షీ అరేంజ్డ్ యు నో షీ డిస్కస్డ్ అండ్ అరేంజ్డ్ అడ్వాన్స్ ఆఫ్ 50,000 రూపీస్ ఫర్ దిస్ సిస్టర్ హల్లెలూయా మరి ఆమె మరి ఇదంతా తెలుసుకొని మరి ఆమెనే ఈమెకు ఈ మేడం కి 50,000 ఇచ్చింది అండ్ విత్ ఇన్ 7 డేస్ ఐ యామ్ గెట్టింగ్ ఎ కాల్ సేయింగ్ బ్రదర్ వాట్ కైండ్ ఆఫ్ ప్రాఫిట్ యు ఆర్ బ్రదర్ యు టోల్డ్ మీ అండ్ నౌ ఐ యామ్ గెట్టింగ్ రెడీ ప్లీజ్ కమ్ అండ్ యు నో ప్రే వి ఆర్ గోయింగ్ టు బాయిల్ మిల్క్ ఇన్ దట్ హౌస్ మరి ఆమె ఈ రోజులే ఆమె నాకు ఫోన్ చేసి చెప్పింది బ్రదర్ మీరు ఏం ప్రాఫెసీ చేశారో ఇప్పుడు నాకు ఆ ఇల్లు దొరికింది రండి మీరు నేను పాలు బాయిల్ చేయాలా అని చెప్పింది యు నో మై ఫ్రెండ్స్ యు నో లేటర్ ఆన్ దట్ వుమెన్ హూ గేవ్ ఇంట్రెస్ట్ ఆన్ మనీ అండ్ షీ బికేమ్ ఫ్రెండ్స్ అండ్ షీ నెవర్ హ్యాడ్ టు పే వన్ సింగిల్ పైసా ఆల్సో అండ్ టుడే యు నో అవర్ సిస్టర్ చంద్రా షీ ఈస్ లివింగ్ హ్యాపీలీ మై డియర్ ఫ్రెండ్స్ మరి ఆ సహోదరి ఈ సిస్టర్ మంచిగా స్నేహితులు అయిపోయి వాళ్ళు డబ్బులు కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు అని అంత క్లోజ్ అయిపోయినారు ఇప్పుడు ఆ సిస్టర్ చాలా సంతోషంగా ఉంది సీ కంపాషన్ బ్రింగ్స్ అవుట్ ద గిఫ్ట్స్ ఆఫ్ మిరకల్స్ దట్ ఇస్ హౌ హ్యాపెండ్ ద గిఫ్ట్ ఆఫ్ మిరకల్ ఇన్ దిస్ సిస్టర్స్ లైఫ్ హ్యాపెండ్ బికాస్ ఐ హ్యాడ్ కంపాషన్ వెన్ ఐ సా హర్ హౌస్
మరి అద్భుతాలు ఈ యొక్క సహోదరి జీవితంలో ఏ విధంగా జరిగినాయి అంటే మరి నాకు ఆ కనికరము కలిగింది ఆమె యొక్క ఇంటిని చూసి. Within 7 days God arranged to her nearly 60-70,000 within 7 days and transferred. రోజుల్లో దేవుడు మరి 60-70,000 దేవుడు ఆమెకి ఇచ్చి ఆక ఇంటికి తీసుకొని. Okay, the fourth important principle. మరి నాలుగవ సూత్రం ఏంటంటే, you know, separation. అంటే వేరు పడడం. Separation, that means sanctification, separation, my dear friends. మరి పరిశుద్ధంగా మరి దేవుని కొరకు వేరుపడి జీవించడం. You know, can we read Exodus 19 verse 5? We are ending. Can we read Exodus 19 verse 5? మరి నిర్గమా కాండము 18వ అధ్యాయం 5వ వచనం. Yeah. Now therefore, if you will indeed obey my voice and keep my covenant, then you shall be a special treasure to me above all people, for all the earth is mine. Yes. Sunita sister. Nirgama kandamu 19th adhyayamu 5th vachanam. Kaga meeru naa maata shraddhaga vini naa nibandhana ననుసరించి నడుచుకున్న ఎడల మీరు సమస్త దేశములలో నా సమస్త దేశ జనులలో నాకు స్వకీయ సంపాద్యమగుదురు. ఓకే, నౌ సీ, గాడ్ వాంట్స్ అ వాంటెడ్ ఎ నేషన్ దట్ విల్ బి సెపరేట్, మై డియర్ ఫ్రెండ్స్, సెపరేట్ ఫ్రమ్ ఎవ్రీబడీ ఎల్స్, యు నో, బై ఫాలోయింగ్ హిస్ కమాండ్మెంట్స్. మరి దేవుడికి ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడంటే మరి తన యొక్క మరి ఆజ్ఞలు అనుసరించి నడుచుకొని మరి ఆ విధంగా ఉంటే ఒక ఆయన కొరకు వేరుపడి జీవించాలని. యు మస్ట్ బి సెపరేట్, మై డియర్ ఫ్రెండ్స్, యు నో దట్ ఈస్ ద ఇంటెన్షన్ ఆఫ్ గాడ్ ఇన్ ద ఓల్డ్ టెస్టమెంట్ దట్ దే మస్ట్ బి ద పీపుల్ ఆఫ్ ఇస్రాయెల్ మస్ట్ బి అ సెపరేట్ పీపుల్. మరి ఇశ్రాయేలీయులు మరి దేవునికి వేరుపడి జీవించడము దేవుడు ఆశించాడు. దట్ ఈస్ వాట్ హీ వాంటెడ్, అదే ఆయన కోరుకుంది. అండ్ టు బ్రింగ్ ద కాన్షియస్నెస్ ఆఫ్ దిస్ సెపరేషన్ గాడ్ ఇన్స్టిట్యూటెడ్ సమ్ కమాండ్మెంట్స్. మరి ఈ యొక్క వేరుపడి జీవించడము అనేది మరి జరిగించడానికి దేవుడు కొన్ని ఆజ్ఞలు ఇచ్చాడు. ఫస్ట్ ఈస్ ద కమాండ్మెంట్ ఆఫ్ సర్కమ్సిషన్ వేర్ అ మేల్ పర్సన్స్ ప్రైవేట్ పార్ట్, యు నో, ద ఫ్లెష్ ఆఫ్ దట్ ప్రైవేట్ పార్ట్ వాస్, యు నో, మై డియర్ ఫ్రెండ్స్, టేకెన్ అవుట్. మరి సున్నతి జరిగించడం మరి మగవారికి ఇది ఎంతో అవసరం అని దేవుడు చెప్పాడు. సో ద ఎవ్రీ మేల్ చైల్డ్ ఇన్ ఎ హీబ్రూ హౌస్ వాస్ సర్కమ్సైజ్డ్. మరి ప్రతి ఒక్క మగ బిడ్డ వచ్చి ఈ యొక్క సున్నతి పొందేవాడు. వై డిడ్ గాడ్ హావ్ టు డు దట్? మరి ఎందుకు దేవుడు ఆ విధంగా చేశాడు? యు నో, టు నో దట్ that you are separate from the other person. Mari nu vere variki veru padi jeevinchadaniki devudu aa vidhanga. Then second, God addressed the food habits of the people. Mari rendavadi devudu mari manushulu tine alavatlanu devudu mari chusadu. He said that everybody will eat everything but you will not eat some things. Mari andaru anni tintaru kani meeru matram konni tinakodadu. You will not eat the, you will not eat the pig. మీరు పందిని తినద్దు అని. యు విల్ నాట్ ఈట్ వాట్ యు కాల్ సర్టెన్ యానిమల్స్. మరి కొన్ని జంతువులను మీరు తినకూడదు అని దేవుడు చెప్పాడు. యు నో, దోస్ హూ హావ్ కానైన్ టీత్ యు కెనాట్ ఈట్ దెం. మరి కొంచెం అంటే పళ్ళు ఒకలాగా ఉంటే వాటి ఆ జంతువులను మీరు తినకూడదు. యు నో, మాంస హీరిక పళ్ళు ఉంటే, నో, సో గాడ్ సెడ్ యు కెన్ ఈట్ సమ్ యానిమల్స్ హూస్ హూవ్స్ ఆర్ స్ప్లిట్ అండ్ హూ చూ ద కడ్. మరి మరి గడ్డిని తినే ఆ జంతువులను మీరు తినచ్చు అన్నట్టు చెప్పాడు. ఓ నో, సో మై ఫ్రెండ్స్, ఇట్స్ వెరీ వెరీ క్లియర్. మరి చాలా స్పష్టంగా దేవుడు చెప్పాడు. గాడ్ బ్రాట్ దట్ అండ్ దెన్ హి సెడ్ హి ఇన్స్టిట్యూటెడ్ ద హాబిట్ ఆఫ్ కొషేర్. మరి కొషేర్ అనే ఒక దాని గురించి దేవుడు చెప్పాడు. ఈవెన్ యు నో గాడ్ ఇన్స్టిట్యూటెడ్ ద సబాత్, యు నో, సేయింగ్ సెవెంత్ డే యు మస్ట్ ఆల్ నాట్ డు ఎనీ వర్క్ because you are separate from everybody else. Mari sabbath dinam gurinchi devudu cheppadu aa roju meeru emi cheyakunda devuni koraku veru padi undali. God even told them on how to make, how to keep their body clean. He said you have to clean your body before you enter the temple, before you enter. So all these things, you know, God said because to give them a feeling that they are separate from all the other people. మరి దేవుడు మరి మనల్ని మనం ఏ విధంగా పరిశుద్ధంగా ఉంచుకోవాలా, ఏ విధంగా పరిశుద్ధంగా ఉండి దేవుని యొక్క మందిరంలోకి వెళ్ళాలా,
అంతా కూడా దేవుడు చెప్పాడు. ఈవెన్ ద డ్రెస్, గాడ్ వాస్ వెరీ పర్టిక్యులర్ అబౌట్ ద కైండ్ ఆఫ్ డ్రెస్ దట్ పీపుల్ ద పీపుల్ ఆఫ్ ఇజ్రాయెల్ షుడ్ వేర్. మరి ఇజ్రాయెల్ ఏ విధంగా మరి వారి యొక్క వస్త్రం వేసుకోవాలి అనేది కూడా దేవుడు చెప్పాడు. నౌ గాడ్ వాస్ ఈవెన్ పర్టిక్యులర్ అబౌట్ ద హెయిర్ స్టైల్ that the Israelite people should have. మరి ఇజ్రాయెల్ ఏ విధంగా తమ తలని ఉంచుకోవాలి అని కూడా దేవుడు చెప్పాడు. Why is God addressing all these things, the hairstyle, the dress, the food, the body, everything? Why is God telling? Because God wanted to establish in their mind that consciousness where they will feel that they are separate from everybody else. Mari enduku devudu mari mana yokka vastralu gurinchi manam tine dani gurinchi mari e vidhanga manam undali vatanni gurinchi enduku cheptunnadu ante manamu వేరుపడి దేవుని కొరకు ఉండాలనేసి. నో టైం బట్ ఐ విల్ రీడ్ ఇట్ అవుట్ లెవిటికస్ 19 వర్స్ 27 గాడ్ సెడ్ యు షల్ నాట్ షేవ్ ద సైడ్స్ ఆఫ్ యువర్ హెడ్ అండ్ యు షల్ నాట్ డిస్ఫిగర్ ద ఎడ్జెస్ ఆఫ్ యువర్ బియర్డ్. మరి లేవి కాండము 19:32 లో చెప్తున్నాడు దేవుడు మరి మీరు మీ యొక్క తలను మరి ఇక్కడంతా కూడా కట్ చేయకూడదు అంటే కత్తిరించుకోకూడదు అని చెప్తుంది. బట్ టుడే వాట్ వి పీపుల్ డు, వి ఆల్ కట్ ఆఫ్ ద ఎడ్జ్ అండ్ విత్ అండ్ దేర్ ఇస్ వన్ స్టైల్. వాట్ ఇస్ దట్ స్టైల్? ఐ డోంట్ నో, బటర్ఫ్లై స్టైల్ ఆర్ సంథింగ్, యు నో. దే వి ఆల్ డు, ఆర్ ఆ పీపుల్ ఆల్ డు దట్, యు నో. మరి ఈ కాలం అందరూ ఆ విధంగానే చేసుకుంటున్నారు, అంతా కట్ చేసుకొని. లెవిటికస్ 19:28 సేస్ యు షుడ్ నాట్ హావ్ టాటూస్ ఆన్ యువర్ హ్యాండ్. మరి లేవి కాండం 19:28 చెప్తున్నారు మరి మీ యొక్క చేతుల మీద టాటూస్ అంటే మచ్చల్లాగా అది వేసుకూడదు. వై 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 గాడ్ ఇస్ టెల్లింగ్ దట్? బికాజ్ వాట్ ఎవ్రీబడీ ఇస్ డూయింగ్ యు కెనాట్ డు దట్. మరి ఎందుకు దేవుడు ఈ విధంగా చెప్తున్నాడు అంటే మరి అందరూ చేసేది మనం చేయకూడదు అని. యు నో మై ఫ్రెండ్స్, నౌ దిస్ ఇస్ ద థింగ్, దిస్ ఇస్ ద థింగ్ దట్ గాడ్ నీడ్స్ us. మరి ఇదే దేవుడు మన దగ్గర ఆశిస్తున్నాడు. నౌ ఇఫ్ యు ఆర్ నాట్ సెపరేటెడ్ బై యువర్ కల్చర్ అండ్ బై యువర్ థింగ్స్ దెన్ యు ఆర్ ఎ పార్ట్ ఆఫ్ ద వరల్డ్ ఆల్సో. దేర్ ఇస్ నో డిఫరెన్స్ బిట్వీన్ ద వరల్డ్ అండ్ గాడ్స్ చైల్డ్. దెన్ దేర్ ఇస్ నో డిఫరెన్స్. మరి దేవునికి వేరుపడి జీవించకపోతే మరి మీకు మరి ఈ యొక్క లోకంలో ఉన్న వారికి ఏమి వ్యత్యాసం లేదు. యు నో మై ఫ్రెండ్స్, హౌ కెన్ యు బి సెపరేట్? మరి ఏ విధంగా మీరు వేరుపడి జీవించగలరు? ఇఫ్ యు ఆర్ ఫైటింగ్ లైక్ అదర్స్, ఇఫ్ యు ఆర్ అబ్యూజింగ్ లైక్ అదర్స్, ఇఫ్ యు ఆర్ యూజింగ్ ఫౌల్ లాంగ్వేజ్ లైక్ అదర్స్, ఇఫ్ యు ఆర్ ఇఫ్ యువర్ హెయిర్ ఇస్ లైక్ అదర్స్, ఇఫ్ యు ఆర్ డ్రెస్సింగ్ ఇస్ లైక్ అదర్స్, ఇఫ్ యువర్ హ్యాబిట్స్ ఆర్ లైక్ అదర్స్ అండ్ ఎవ్రీథింగ్ దట్ ద వరల్డ్ ఇస్ హావింగ్, ఇఫ్ యు ఆర్ ఆల్సో లైక్ దట్, హౌ కెన్ యు బి సెపరేట్? ఏ విధంగా మీరు వేరుపడి జీవించగలరు? మరి మీ యొక్క వస్త్రం ధరించుకునే విధానము, మరి మీరు ఉండే విధానము, మీరు తినే తిండి విధానము, మీరు మాట్లాడే విధానము, ఇవన్నీ మరి అందరిలాగా ఉంటే మరి ఏ విధంగా మీరు వేరుపడి జీవించగలరు? యు కాంట్ బి సెపరేట్. మీరు వేరుపడి జీవించలేరు. యు నో ఐ విల్ టెల్ యు సంథింగ్, యు నో వెన్ ఐ వాస్ వర్కింగ్ ఇన్ పోలారిస్, ఓకే, వి హాడ్ ఎ బిగ్ ఫ్లోర్. మరి నేను పోలారిస్ లో వర్క్ చేసేటప్పుడు ఒక పెద్ద ఫ్లోర్ ఉన్నింది అక్కడ. దట్ టైం ఐ వాస్ నాట్ మ్యారీడ్. అప్పుడు నేను వివాహం చేసుకోలేదు. యు నో ఆల్ ద బాయ్స్ దేర్ ఎవ్రీబడి వాస్ టాకింగ్ అబౌట్ వన్ గర్ల్. మరి అక్కడ ఉన్న ప్రతి ఒక్క అబ్బాయి మరి ఒక్క అమ్మాయి గురించి మాట్లాడుతున్నారు. వెన్ ఎవర్ వి వర్ ఈటింగ్ ఫుడ్ ఇన్ ద లంచ్, పీపుల్ యూజ్డ్ టు టాక్ అబౌట్ వన్ గర్ల్. మరి మేము భోజనం చేసేటప్పుడు ఒక్క అమ్మాయి గురించి అక్కడ అందరూ మాట్లాడారు. అండ్ దట్ గర్ల్ వాస్ ఎ కేరలైట్ గర్ల్. మరి ఆ అమ్మాయి కేరళ అమ్మాయి. అండ్ యు నో ద వే షీ వాక్, ద వే షీ డ్రెస్డ్, ద వే షీ స్పోక్, ఎవ్రీబడి యూస్ టు టెల్. సో వెన్ ఎవర్ ఐ స్పీక్ విత్ ఎనీబడి, దే యూస్ టు టెల్ మీ, హే డిడ్ యు సీ దట్ గర్ల్, యు నో దేర్ షీ ఇస్ గోయింగ్, యు నో నో వాట్ ఎ మార్వెలస్ గర్ల్, దే యూస్ టు టెల్ లైక్ దట్. మరి నేను ఎప్పుడైనా ఎవరితోనో మాట్లాడేటప్పుడు వారు చెప్పేవారు మరి ఆ అమ్మాయి చూసావా, ఆ అమ్మాయి ఎంత బాగా వెళ్తుంది, ఎంత బాగా ఉంటుంది అనేసి. సో ఎవ్రీబడి, సో ఆల్మోస్ట్ యు నో అరౌండ్ వెన్ ఎవర్ ఐ స్పోక్ విత్ 10 పీపుల్, ద 10 పీపుల్ యూస్ టు వాచ్ దట్ గర్ల్ ఓన్లీ. మరి ఎప్పుడెప్పుడైతే నేను 10 మందితో మాట్లాడుతూ ఉంటానో అప్పుడు వారందరూ ఆ అమ్మాయి గురించి చెప్పేవారు. వెన్ ఐ లుక్డ్ అట్ దట్ గర్ల్ ఇట్ షాక్డ్ మీ. అమ్మాయిని చూసినప్పుడు నాకు చాలా ఆశ్చర్యం. షి వాస్ ఎ కేరలైట్ క్రిస్టియన్. ఆ అమ్మాయి కేరళ క్రిస్టియన్ క్రైస్తవురాలు. అండ్ ద వే షి యూస్డ్ టు వాక్ మై డియర్ ఫ్రెండ్స్ అండ్ ద వే షి యూస్డ్ టు టాక్, ఇట్ వాస్ సో హోలీ, ఇట్ వాస్ సో బ్లెస్డ్, ఫుల్ ఆఫ్ గ్రేస్ అండ్ గ్రేస్ ఓవర్ ఫ్లోయింగ్.
మరి ఆ అమ్మాయిని చూసినప్పుడు నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఎందుకంటే ఆ అమ్మాయి ఆ విధంగా చాలా పరిశుద్ధంగా మంచిగా మంచి నేచర్ తో స్వభావంతో ఆ అమ్మాయి, ది హోల్ ఫ్లోర్ వాస్ టాకింగ్ అబౌట్ హర్. మరి అక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆ అమ్మాయి గురించి. అండ్ ఇట్స్ నాట్ దట్ షీ వాస్ గ్రేట్లీ బ్యూటిఫుల్, ఇట్ వాస్ నాట్ లైక్ దట్. షీ వాస్ గుడ్ లుకింగ్ ఆఫ్ కోర్స్ అండ్ నెవర్ షీ యూస్ టు అప్లై ఎనీ కైండ్ ఆఫ్ మేకప్, నో లిప్స్టిక్, నథింగ్. బట్ ద వే షీ కండక్టెడ్ హర్ సెల్ఫ్, మై డియర్ ఫ్రెండ్స్, ఎవ్రీబడీస్ ఐ వాస్ ఆన్ హర్. మరి ఆ అమ్మాయి ఏ మేకప్ చేసుకోలేదు, ఏం లిప్స్టిక్ ఏది వేసుకోలేదు, కానీ ఆ అమ్మాయి అందంగా కూడా లేదు, కానీ ఆ అమ్మాయి తనని తాను ఆ విధంగా పరిశుద్ధంగా ఉన్నింది. వన్ డే దట్ గర్ల్ హాడ్ టు స్పీక్ టు మీ. మరి ఒక రోజు ఆ అమ్మాయి నాతో మాట్లాడాల్సి వచ్చింది, అండ్ ఆన్ బికాజ్ ఆఫ్ వర్క్. సో దెన్ ఐ ఇంట్రొడ్యూస్డ్ మైసెల్ఫ్ టు హర్, షీ ఇంట్రొడ్యూస్డ్, అండ్ దెన్ యు నో దెన్ ఐ స్పోక్ టు హర్. ఐ వాస్ సర్ప్రైజ్డ్ to know that she was a Christian and she was a believer in Jesus Christ. Praise the Lord. So ammai tho okkar nen maatladalsi vachinappudu appudu naaku telisindi entante mari ammai christavuralu inka ammai viswasi kuda. When she came to know that I was a believer, oh God, I tell you, she was so happy. She was saying, Sumit, I never knew this, you know, I'm so happy and so blessed. Oh my God, you know, he said, we are only the two people, you know, who are believers in this floor. I'm so happy like that. So I was telling, see, you know, you are being praised by everybody today. You are bringing glory to God. మరి అమ్మాయి అమ్మాయి నేను క్రైస్తవుని అని తెలిసినప్పుడు ఆ అమ్మాయి చాలా సంతోషం వేసి చెప్పింది, సుమిత్ నువ్వు కూడా క్రైస్తవుడు అని తెలుసుకుని చాలా సంతోషంగా ఉంది, నాకు చాలా మంచిగా ఉంది అని చెప్పింది. అప్పుడు నేను చెప్పాను, చూడు నీ గురించి అందరు ఈ విధంగా చెప్తున్నారు, దేవునికి మహిమకరంగా నువ్వు ఉన్నావు. హల్లెలూయా, దట్ ఇస్ హౌ యు మస్ట్ బి సెపరేట్, మై డియర్ ఫ్రెండ్స్. ఆ విధంగా మనం అందరము కూడా మరి దేవునికి మరి వేరుపడి ఉండాలి. నౌ లుక్, గాడ్ గివ్ అనదర్ కమాండ్మెంట్ ఇన్ ఎవ్రీథింగ్, గాడ్ ఎంఫసైజ్డ్ దట్ సెపరేషన్. మరి ప్రతి విషయంలో కూడా మరి మనం వేరుపడి జీవించాలని దేవుడు చెప్పాడు. మరి ఇంకొక ఆజ్ఞ కూడా ఆ విధంగా, లెవిటికస్ చాప్టర్ 19 వర్స్ 19 విల్ రీడ్ అండ్ దెన్ వి విల్ క్లోజ్, యు నో, లెవిటికస్ చాప్టర్ 19 వర్స్ నంబర్ 19. మరి లేవీ కాండము 19:19, మీరు నా కట్టడలను ఆచరింపవలెను, మీ జంతువులను ఇతర జాతి జంతువులను కలియనీయకూడదు, నీ పొలములో వేరు వేరు జాతుల విత్తనములు చల్లకూడదు, బొచ్చను నారయు కలిపిన బట్ట వేసి కొనకూడదు. యు షాల్ కీప్ మై స్టాట్యూట్స్, యు షాల్ నాట్ లెట్ యువర్ లైఫ్ స్టాక్ బ్రీడ్ విత్ అనదర్ కైండ్, యు షాల్ నాట్ సో యువర్ ఫీల్డ్ విత్ మిక్స్డ్ సీడ్స్, నాట్ షాల్ అ గార్మెంట్ ఆఫ్ మిక్స్డ్ లినిన్ అండ్ వుల్ కేమ్ అపాన్ యు. You see that? You see, even God said, don't mix two garments. That means if this is polyester, this must be polyester. You cannot add cotton to it. That's what he meant. Okay. Mari, vastram gurinchi devudu cheptunnadu. Ippudu idi polyester aithe deeniki vere rakamainatuvanti cotton mari kalpakoddu. He's telling you should not cross two different kinds of livestock. Mari రెండు విధములైనటువంటి ఒక జంతువులను మీరు కలపకూడదు. యు షుడ్ నాట్ క్రాస్ బ్రీడ్ దెం, దాన్ని క్రాస్ బ్రీడ్ చేయొద్దు. యు నో, యు షుడ్ నాట్ సో టూ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ సీడ్స్ ఇన్ ద సేమ్ ఫీల్డ్. మరి ఒకే పంటలో రెండు రకములైనటువంటి విత్తనాలు వేయకూడదు. బట్ వాట్ ఆర్ వి డూయింగ్, కానీ మనం ఏం చేస్తున్నాం? నో మై డియర్ ఫ్రెండ్స్, యు నో, వి ఆర్ హోలీ పీపుల్, వి ఆర్ స్పెషల్ పీపుల్, బట్ వి ఆర్ క్రాస్ బ్రీడింగ్ విత్ ద జెంటైల్స్. మరి మనము పరిశుద్ధమైన మరి మనుషులము, మరి దేవుని బిడ్డలము, కానీ మనము లోకంతో కలిసిపోతున్నాము. యు నో, వి ఆర్ ఎ స్పెషల్ సీడ్ అండ్ వి ఆర్ ఎ స్పెషల్ లైఫ్ స్టాక్, బట్ యు నో, వి ఆర్ నాట్ కీపింగ్ అవర్ సెల్ఫ్స్ లైక్ సెపరేట్, బట్ వి ఆర్ క్రాస్ బ్రీడింగ్ విత్ ద పీపుల్ ఆఫ్ ద వరల్డ్. హల్లెలూయా, మనము ప్రత్యేకమైన ఫర్ ద రివెలేషన్, మరి ప్రత్యేకమైన జనంగా ఉన్నాము, ప్రత్యేకమైన జంతువులంగా ఉన్నాం, కానీ మనము లోకంతోటి. యు నో, వై ఆర్ వి డూయింగ్ లైక్ దట్? మరి ఎందుకు మనం ఆ విధంగా చేస్తున్నాం? వై ఆర్ వి మేకింగ్ అవర్ సెల్ఫ్స్ వన్ విత్ ద పీపుల్ ఆఫ్ ద వరల్డ్? మరి ఈ యొక్క లోకం మనుషులతో ఎందుకు మనం కలిసిపోతున్నాం? వేర్ ఇస్ ద సెపరేషన్? మరి ఎక్కడ మరి వేరుతనం? వేర్ ఇస్ ద సెపరేషన్? మరి ఎక్కడ ఉంది ఆ యొక్క వేరుపడి జీవించడం? వాట్ ఎవ్రీబడి ఇస్ డూయింగ్ వి ఆల్సో డూ, మీన్స్ యు నో, యు ఆర్ క్రాస్ బ్రీడింగ్. మరి అందరు చేస్తున్నది మనం చేస్తుంటే మనం క్రాస్ బ్రీడ్ చేస్తున్నాం. దట్స్ ఆల్, అండ్ యు ఆర్ డిసోబేయింగ్ ద కమాండ్మెంట్ ఆఫ్ గాడ్. మరి దేవుని యొక్క ఆజ్ఞలను మనము
మరి వినడం లేదు యు ఆర్ నాట్ వాకింగ్ ఇన్ లైక్ ద ఇమేజ్ ఆఫ్ గాడ్ మరి దేవుని యొక్క స్వరూపంలో మనం నడవడం లేదు బట్ ఇన్ ద గార్డెన్ ఆఫ్ ఈడెన్ హి క్రియేటెడ్ యు ఇన్ హిస్ ఇమేజ్ రిమెంబర్ దట్ మరి ఏదేన్ తోటలో దేవుడు మనల్ని ఆయన యొక్క స్వరూపంలో సృష్టించాడు నో మై డియర్ ఫ్రెండ్స్ కాదు స్నేహితులారా హల్లెలూయా 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 కీప్ యువర్ సెల్ఫ్ ప్యూర్ మై డియర్ ఫ్రెండ్స్ మరి మిమ్మల్ని మీరు పరిశుద్ధంగా ఉంచుకోండి రోమన్స్ 12:2 సేస్ డోంట్ బి కన్ఫర్మ్డ్ టు దిస్ వరల్డ్ బట్ బి ట్రాన్స్ఫార్మ్డ్ బై ద రిన్యూయింగ్ ఆఫ్ యువర్ మైండ్ మరి రోమీలకు రాసిన పత్రిక 12:2 లో రాసింది మరి మీరు ఈ లోకంలో కలిసిపోకుండా మరి దేవుని కొరకు You know, I have 3 more points, but I'm going to end over here. But these are the basic principles I wanted to address. So, my dear friends, don't talk like the worldly people. Don't walk like the worldly people. Don't fight like the worldly people. Don't behave like, you know, what others are behaving. Identify yourself separate before them. They are watching you. Like I told you, the whole floor watched that one girl who was walking. Everybody is watching you. మరి ఈ లోకంలో మనం కలిసిపోకుండా మరి ఈ లోకం జనులలాగా మనము మరి వారిలాగా కొట్లాడకుండా లేకపోతే వారిలాగా మాట్లాడకుండా మనం దేవునికి వేరుపడి జీవించాలి. Be different, my dear friends. మరి అందరికి ప్రత్యేకంగా ఉండాలి అందరిలో. So, 3 things I told, another 3 things I don't have the time, but 3 things. One is the fear of God. మరి మూడు విషయాలు చెప్పాను మూడు సూత్రాలు మొదటిది దేవుని యొక్క దేవునిని మర్యాద ఇవ్వడము ద జెనరాసిటీ మరి విశాలమైన హృదయంతో ఇవ్వడం అండ్ దెన్ యు నో ద థర్డ్ థింగ్ వాట్ వాస్ ఇట్ ఐ వాట్ యు కాల్డ్ సెపరేషన్ ఫ్రమ్ గాడ్ మరి సెపరేషన్ వేరుపడి కంపాషన్ ఇస్ ఆల్సో దేర్ కంపాషన్ ఓ సారీ సో 4 థింగ్స్ ఐ టోల్డ్ ఐ'm సారీ ఓకే సో కెన్ వి రిపీట్ దెం థామస్ కెన్ యు రిపీట్ ఇట్ సారీ ఐ గాట్ కన్ఫ్యూజ్డ్ First, yeah. Respecting or reverence, fear of God. Yes. Second thing is generosity. Yes. Third is compassion. Fourth yes. is separation. Yes. I shared powerful secrets on all these 4 eternal things of God. మరి నాలుగు సూత్రాలు మరి నేను పంచుకున్నాను దేవుని యొక్క సూత్రాలు నిత్య సూత్రాలు. And if you follow this, you will be in the image of God. మరి ఇవి మీరు మరి వెంబడిస్తే దీన్ని వెంబడిస్తే మరి మీరు దేవుని యొక్క స్వరూపంలో ఉంటారు ఇట్స్ వెరీ టఫ్ ఐ టెల్ యు మరి ఇది కొంచెం కష్టమే ఇట్స్ వెరీ టఫ్ ఈవెన్ ఫర్ మీ ఇట్ ఇస్ వెరీ టఫ్ మరి ఇది చాలా కష్టం బట్ కానీ యు నో ఇఫ్ యు ఆస్క్ గాడ్ కానీ దేవుని మీరు అడిగితే దెన్ హి విల్ ప్యూరిఫై యు ఆయన మిమ్మల్ని పరిశుద్ధపరుస్తాడు హి విల్ షో యు అ వే ఆయన మీకు ఒక దారి చూపిస్తాడు యు నో ఐల్ టెల్ యు వన్ డే ఐ వాస్ టెల్లింగ్ టు గాడ్ గాడ్ మై ఫేత్ ఇస్ వెరీ నార్మల్ ఐ వాంట్ టు బికమ్ మోర్ క్లోజ్ టు యు మరి నేను ఒక రోజు చెప్పాను దేవా మరి నా యొక్క విశ్వాసం చాలా సాధారణంగా ఉంది నేను నీకు ఇంకా దగ్గరగా అవ్వాలి అని చెప్పాను I was telling I want to become more close to you నేను ఇంకా నీకు దగ్గరగా అవ్వాలి and I told God I want more I want to understand more about you మరి నేను నిన్ను ఇంకా ఎక్కువ తెలుసుకోవాలి దేవా అన్నాను I don't want to know people నేను మనుషుల్ని తెలుసుకోవాలి అనుకుంటున్నాను I don't want to get involved in the politics of people మరి మనుషుల యొక్క మరి విషయాల్లో నేను పంచుకోవాలనుకోవడం లేదు లెట్ దెమ్ హేట్ మీ ఆర్ లెట్ దెమ్ లైక్ మీ ఇట్ డజంట్ మ్యాటర్ టు మీ మరి వారు నన్ను మరి ప్రేమించకుండా ఉన్నా కూడా పర్వాలేదు యు నో బట్ వన్ థింగ్ ఐ వాంట్ టు నో యు మోర్ కానీ ఒకటి నాకు కావాలి అది ఏంటంటే ఇంకా నిన్ను ఎక్కువ తెలుసుకోవాలి ఐ యామ్ నాట్ సేయింగ్ దట్ ఐ యామ్ వెరీ పర్ఫెక్ట్ నేను చెప్పడం లేదు నేను పరిపూర్ణంగా ఉన్నాను బట్ ఐ వాంట్ టు నో యు మోర్ కానీ ఇంకా నీ గురించి తెలుసుకోవాలి సో ఐ వాస్ హావింగ్ దట్ థర్స్ట్ ఇన్ మై హార్ట్ మరి ఆ దాహం నాలో ఉన్నింది నా హృదయంలో ఉన్నింది అండ్ సడన్లీ ఇన్ మై షెల్ఫ్ బుక్ షెల్ఫ్ సడన్లీ మై ఐస్ ఫెల్ ఆన్ వన్ బుక్ మరి నా బుక్ షెల్ఫ్ లో ఒక బుక్ మీద నా యొక్క కళ్ళు పడింది సో ఐ థాట్ సింప్లీ ఐ యామ్ సీయింగ్ దట్ ఐ థాట్ మరి ఊరికే చూద్దాము అని తీసుకున్నాను నో నో ఐ జస్ట్ సా ఇట్ అండ్ ఐ సెడ్ ఓకే మేబీ ఐ సింప్లీ మై ఐస్ ఫెల్ ఆన్ ఇట్ ఐ థాట్ మరి ఊరికే నేను చూసాను నా కళ్ళు దాని మీద పడింది అనుకున్నాను సో దెన్ ఐ డిడ్ మై వర్క్ అగైన్ తర్వాత నా పని నేను చేసుకున్నాను సడన్లీ వన్స్ మోర్ మై హెడ్ ఆటోమేటిక్లీ షిఫ్టెడ్ లైక్ దిస్ అగైన్ సెకండ్ టైమ్ మై ఐస్ ఫెల్ ఆన్ దట్ బుక్ మరి రెండోసారి తిరిగి నా దృష్టి దాని మీద పడింది అగైన్ ఐ థాట్ వై ఇస్ మై ఐస్ గోయింగ్ ఆన్ దట్ బుక్ ఐ థాట్ మరి ఎందుకు నా కళ్ళు దాని మీద నా దృష్టి దాని మీద పోతుంది అని అనుకున్నా సో దెన్ ఐ థాట్ మేబీ ఇట్స్ ఎన్ యాక్సిడెంట్ ఏదో అనుకోకుండా వెళ్ళింది అని దెన్ ఐ స్టార్టెడ్ వర్కింగ్ తర్వాత నేను నా పని చూస్తూ ఉన్నా అండ్ థర్డ్ టైం సడన్లీ మై హెడ్ అగైన్
moved, and once again, third time, my eyes fixed on that book. Then my tube light kind of mind, it got lighted up. I thought maybe there is something in that book and God is asking me to see that book. మరి ఏదో ఉంది ఆ పుస్తకంలో కాబట్టి దేవుడు నన్ను చూడమంటున్నాడు అని అప్పుడు నాకు వెలిగింది. సో ఐ వెంట్ అండ్ ఐ ఓపెన్ దట్ బుక్ అండ్ ఐ స్టార్టెడ్ రీడింగ్ ఇట్. మరి తర్వాత నేను ఆ పుస్తకాన్ని ఓపెన్ చేసి తెరిచి చదవడం స్టార్ట్ చేశాను. అండ్ ద మూమెంట్ ఐ స్టార్టెడ్ రీడింగ్ ఇట్ వన్ ప్రెజెన్స్ వెంట్ ఇన్ మై హోల్ బాడీ ఫ్రమ్ హెడ్ టు టో వన్ ఫుల్ ప్రెజెన్స్ ఫిల్డ్ మీ బై ద మెసేజెస్ ఇన్ దట్ బుక్ బై ద సర్మన్స్ ఇన్ దట్ బుక్ బై ద words that man of God wrote, whole my body was filled with the glory of God. Mari aa nimsham nenu aa pustakanni terichi chadavadam modalu pettagane mari devuni yokka sannidhi nannu nimpi mari okkokka mari vakyam chadutunte mari devuni yokka sannidhi nenu ruchi chusanu. So many days that book was lying, I never touched it. Mari chaala rojulu aa pustakam akkade unindi kani nenu dani muttaledu. But when my desire came that I want to come closer to you, God, that is the time God moved me towards that book to receive more of his presence. Mari naaku aa aasha vachindi devuni meeda daaham vachindi devuni gurinchi telusukovalane aa samayamlo devudu naaku aa pustakam vaipu drishti petti mari aayana yokka sannidhi naaku ichadu. Yes, my dear friends, please and out of that book, you know, some things I had taken out and presented to you, the eternal principles of God. Mari daan nunchi konni vishayalu nenu teeskoni nenu meeku cheppanu. So please, my dear friends, you know, if you have a thirst for God, mari meeku devuni yokka daaham unte, and if you have a passion for God, mari devuni meeda oka enaleni prema unte, you know, God will transform you into his image. Mari aina mimmalni tana swarupamloki marchagalaru. Yeah, in the midst of all your weaknesses there are challenges, but see, if I didn't read that book, probably I would have been that old Smith, but I improved more after reading it. So because I wanted to be in the image of God. Mari nenu aa pustakam chadivin tarvata mari nenu konni vishayalu telusukoni mari devuni yokka విషయాలు తెలుసుకున్నాక ఇంకా కొంచెం నేను మారాను. సో సో డోంట్ వరీ అబౌట్ యువర్ వీక్నెసెస్. కాబట్టి మీ యొక్క బలహీనతల గురించి మీరు మరి చింతపడకండి. బ్రదర్ ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు కమ్ అవుట్ ఆఫ్ దట్ టీవీ హ్యాబిట్ బ్రదర్. అది చాలా కష్టం బ్రదర్ టీవీ హ్యాబిట్ టీవీ అలవాటు చూడడం. బ్రదర్ ఇట్స్ వెరీ డిఫికల్ట్ ఫర్ మీ టు కమ్ అవుట్ ఆఫ్ దట్ మొబైల్ హ్యాబిట్ బ్రదర్. మరి మొబైల్ చూడడం అనే అలవాటు నుంచి బయటికి రావడం కష్టం. డోంట్ వరీ అబౌట్ దట్. వాటి గురించి చింతపడకండి. ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు కమ్ అవుట్ ఆఫ్ యు నో మై ఫ్యామిలీ కమిట్మెంట్ అండ్ ఆల్ దట్ బ్రదర్. మరి నా కుటుంబం విషయాలన్ని గురించి దాన్ని మించి నేను బయటికి రావడం కష్టం బ్రదర్. డోంట్ వరీ అబౌట్ ఆల్ దట్. వాటన్ని గురించి మీరు చింతపడకండి. గాడ్ విల్ స్టెప్ బై స్టెప్ యు నో హి విల్ ప్యూరిఫై యు. మరి ఒక్కొక్క మెట్టు దేవుడు మిమ్మల్ని పరిశుద్ధపరుస్తాడు. లైక్ ఐ టోల్డ్ యు ద స్టోరీ ఆఫ్ మైన్ హౌ గాడ్ మేడ్ మీ మోర్ హోలీ మోర్ క్లోజ్ టు హిమ్ ఇన్ ద స్టెప్ బై స్టెప్ ఈవెన్ ఇన్ యువర్ వీక్నెస్ ఈవెన్ ఇన్ యువర్ ఇన్ ద మిడ్స్ ఆఫ్ యువర్ బ్యాటిల్స్ అండ్ యువర్ స్ట్రగుల్స్ డిజైర్ దట్ గాడ్ యు డిజైర్ టు బి ఇన్ హిస్ ఇమేజ్. మరి ఈ మీ యొక్క బలహీనతల్లో కూడా మరి మీరు ఆ దాహం ఉంటే దేవుడు మిమ్మల్ని ఇంకా మీకు దగ్గరగా దేవుడు తీసుకొని. ఓన్లీ ఇట్స్ ఆల్ బేస్డ్ ఆన్ యువర్ హార్ట్ టువర్డ్స్ గాడ్. మరి మీ యొక్క హృదయాన్ని బట్టి అది ఉంటది. దట్ ఇస్ వాట్ మ్యాటర్స్ టు గాడ్. మరి అదే దేవుడికి ఇష్టమైనది, దేవుడికి ఆశించేది. డోంట్ వరీ, యు నో ఐ నో దట్ సమ్ ఆఫ్ యు ఇన్ వన్ డే యు కెనాట్ కమ్ అవుట్ ఆఫ్ వాచింగ్ వాట్ యు కాల్ ద టీవీ అడిక్షన్ ఆర్ మొబైల్ అడిక్షన్ ఇన్ వన్ డే. You can't come out of it. I understand. Mari okka rojulo meeru aa kalvatlu mari mobile tv aa kalvat nunchi bayatiki raledu adi naaku ardham avutundi. But if you start searching for God, slowly he will bring you out. Mari eppudaithe meeru devunni vetakadam devunni devuni meeda daahamu eppudaithe meeku meeru modalu pettaro మరి అప్పుడు ఒక్కొక్క మెట్టు దేవుడు మిమ్మల్ని ఆ బలహీనతల నుంచి తీసుకొస్తాడు. హి విల్ రీప్లేస్ స్టెప్ బై స్టెప్ హి విల్ రీప్లేస్ ద వరల్డ్ విత్ హిస్ వాల్యూస్ స్టెప్ బై స్టెప్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ హి విల్ స్లోలీ రీప్లేస్ ఎవ్రీథింగ్
అండ్ హీ విల్ మేక్ యు బిజీ ఇన్ హిమ్ డోంట్ వరీ మరి కొద్ది కొద్దిగా దేవుడు మిమ్మల్ని మీ యొక్క మీలో ఉన్నటువంటి ఆ లోకపు విషయాలన్నింటిని మరి తన యొక్క స్వరూపంలో మార్చడానికి దేవుడు ఒక్కొక్క మెట్టు దేవుడు మిమ్మల్ని తీసుకొని వస్తాడు జస్ట్ ప్రే అండ్ లుక్ టు గాడ్ అండ్ ఆస్క్ ఐ నీడ్ హెల్ప్ హీ విల్ డూ దట్ ప్రార్థన మాత్రం చేయండి దేవుణ్ణి అడగండి దేవా నాకు సహాయం చేయి అని దేవుణ్ణి అడగండి హెవెన్లీ ఫాదర్ ఐ ప్రే విత్ compassion for all the people today now mari tandri parlokapu tandri prabhu mari biddalu andar gurinchi prarthistunnanu so many of them are struggling father mari chaala mandi mari kashtapadutunnaru they are struggling to become like you father tandri mee laaga mee yokka swarupamlo maaradaniki vaaru kashtapadutunnaru there is a very big battle happening in their heart father tandri vaari yokka hrudayamlo enno yuddhalu jarugutunnayi tandri around them is all the world oh lord around them terrible temptations of the world mari chuttu enno shodhanalu untunnayi tandri prabhu lord they want to become like you but their spirit is willing flesh is weak tandri mari vaaru mee laaga avadaniki ento prayatnistunnaru kani mari shariram balahinanga undi prabhu kani aatma mari mimmalni korukuntundi but you like you led me lord you know towards some material that can revive me oh god Lord, that book material that could revive me, I pray that you will also lead everyone attending the meeting today. Tandri, ye vidhanga nannu meeru prabhu mari teeskoni vellaro tandri aaka book chadavadaniki nannu mari daari choopincharo tandri ade vidhanga ee biddalandariki kuda tandri edo oka vidhanamlo tandri meeru mee daggariki teeskondi. Lord, totally step by step replace all the world. Lord, remove all the world. And replace it with your presence tandri mari mettu okokka mettu tandri prabha varlo unnatundi aa lokamantatni teesvesi okokka sannidini varlo nimpu mari let them be generous people let them be love filled people let them oh master god oh father be separated oh god let them be full of compassion and let them respect you in their life tandri pratyukaru mee endu prabha mari bhayam kaligi mimmalni meeku maryada ichi tandri మరి మీ యందు కనికరంతో ఉండి తండ్రి ప్రభా మరి మీ యందు ప్రభా వారు విశాలమైన హృదయంతో ఇచ్చేవారుగా ఉండేలాగా మార్చండి లెట్ ద గ్లోరీ ఆఫ్ గాడ్ ఫిల్ ఎవరీబడీ టునైట్ ఇన్ జీసస్ నేమ్ యేసు నామములో మీ యొక్క మహిమ వారి మీద నింపబడును గాక శబారి హంతేరే నే మేరే ద శకరియంతుర లబరిద రిబద శకరియంతుర నమరిద రిబద శకే దిహంతుర నమరిహంతుర లబ రిబద శకరియంతుర నమరద శకేరియ రబద శకరియంతుర నమరిది శకలియందర ద లార్డ్ హస్ టచ్డ్ ఫ్యూ పీపుల్ టుడే మరి ఈ రోజు కొద్ది మందిని దేవుడు ముట్టాడు యు నో సమ్ హార్ట్స్ విచ్ ఆర్ వెరీ వెరీ హార్డ్ లైక్ స్టోనీ హార్ట్స్ టుడే దే ఆర్ మెల్టెడ్ టుడే గాడ్ ఇస్ షోయింగ్ టు మీ దోస్ హార్ట్స్ దట్ ఆర్ మెల్టెడ్ రైట్ like wax they have melted under the fire of the word of god mari ee roju chaala mandi hrudayalu katinamaina hrudayalu ee roju mari devuni yokka sannidhilo mari avi ento mari de maamsa hrudayaluga maarinayi hallelujah like god says like wax melts under the fire like today's word has melted the hearts of the people mari ee vidhanga mari క్యాండిల్ మరి మరి ఆ విధంగా మరి కారుతదో ఆ విధంగా మరి చాలా మంది హృదయాలు మరి ఈ రోజు మరి కారినాయి ఆ విధంగా మంచిగా అయినాయి హల్లెలూయా టుడే గాడ్ ఇస్ యు నో మై డియర్ ఫ్రెండ్స్ గాడ్ ఇస్ సోయింగ్ ద సీడ్ నో నాట్ జస్ట్ ఆన్ ద సర్ఫేస్ డీప్ ఇన్సైడ్ ద హార్ట్ గాడ్ హస్ సోడ్ ద సీడ్స్ మరి ఈ రోజు చాలా మంది హృదయాల్లో దేవుడు మరి ఎంతో లోతుగా వారికి విత్తనాలు దేవుడు విత్తాడు యు నో ఐ సీ వన్ పర్సన్ హూ వాస్ బ్లెస్డ్ బై గాడ్ విత్ ద స్పిరిట్ ఆఫ్ ప్రైజ్ అండ్ వర్షిప్ మరి ఈ రోజు ఒక వ్యక్తిలో దేవుడు మరి స్తుతించడం అనే ఒక ఆత్మను దేవుడు పెట్టాడు బట్ వాట్ హ్యాపెండ్ ఇస్ దిస్ పర్సన్ ఇస్ నాట్ అట్ ఆల్ ప్రైజింగ్ గాడ్ దీస్ డేస్ కానీ ఆ వ్యక్తి ఈ యొక్క ఈ రోజుల్లో ఈ మధ్య మరి ఏ మాత్రం స్తుతించడం బిఫోర్ ద పర్సన్ యూజ్డ్ టు వర్షిప్ గాడ్ లైక్ ఎనీథింగ్ బట్ స్టాప్డ్ వర్షిపింగ్ గాడ్ మరి కొన్ని రోజుల ముందు చాలా బాగా దేవుని స్తుతించేవాడు ఇప్పుడు మరి ఆ విధంగా స్తుతించడం లేదు గాడ్ ఇస్ బ్రింగింగ్ బ్యాక్ దట్ గిఫ్ట్ ఇన్ యు మై డియర్ బ్రదర్ సిస్టర్ మరి సోదర సోదరి దేవుడు తిరిగి ఆక ఆత్మను ఆక వరంను మీకు ఇస్తున్నాడు ఈ రోజు దట్ బ్రోకెన్ ఆల్టర్ ఆఫ్ ప్రైజ్ అండ్ వర్షిప్ I see that repaired today in Jesus' name. Can we give a good clap to Jesus? Can we give a good clap?
Hallelujah. It's happening. No, I see another person over here. Oh, there is a lot of weakness in that person. Lot of, sometimes there is weakness in the muscles and there is weakness in the bones also. Hallelujah. And today God is releasing supernatural strength upon you. The Lord is telling to me that from today onwards, God says every pain in your body, it's from the devil and it's going to get away from your life in Jesus. It's getting away from your life. You are going to become strong, says the Lord. Your muscles are going to become strong. Your bones are going to become strong. The glory of God is upon you. Oh, thank you, Father, for your presence. Thank you, Father. We want to draw closer to you, Jesus. Thank you, Jesus. Thank you, Father. We want to draw more closer to you. We want to know more of your word of God. More word I want to know. More word. So much I want to know that, Lord. I want to know every single line of your word of God. Full word should be in my heart and my soul. And in everybody over here, there should be the personification of the word of God. Forgive us our shortcomings. All our weaknesses, forgive us. And transform us, I pray. Thank you, Lord. In Jesus' mighty name. We commit and we pray. Amen. Oh my God, today I don't know what, but the presence is tremendous today. Tremendous. Hallelujah. And today you are going to be blessed, my dear children of God. Pray that God will give you more compassion for other people. And that out of that compassion, the gifts of the Holy Spirit. Pray for that. God will give you that. You know, from out of selfishness, God will transform you to become full compassionate people. దేవునికి విరోధంగా ఉన్న ఒక స్వభావం నుంచి మరి దేవునికి ఇష్టమైన స్వభావం కనికరం గల స్వభావం మీకు ఉంది. హల్లెలూయా. హల్లెలూయా. థాంక్యూ సో మచ్ ఫర్ కమింగ్. ఓకే, సో యువర్ ఫైనాన్షియల్ సీడ్ ఇన్ ద మినిస్ట్రీ. దేర్ ఇస్ ఎ నీడ్ ఇన్ ద మినిస్ట్రీ, సో యువర్ ఫైనాన్షియల్ సీడ్స్ ఎవ్రీబడీ. మరి మీ యొక్క విత్తనాలు మరి యొక్క సేవలో ఇవ్వండి. అప్పుడు మరి విత్తనాలు అంటే బ్రదర్ యూనో కొబ్బరికాయ విత్తనం పంపిస్తున్నా అట్లా కాదు. మీ యొక్క కానుకలు. ఓకే, సో విత్తనం కానుకలు. ఓకే, సో యువర్ ఫైనాన్షియల్ సీడ్, మీ యొక్క ఆర్థికమైన విత్తనాన్ని మరి దేవుని యొక్క సేవలో విత్తండి. Yes, and then you will be tremendously blessed. కాబట్టి దాని తర్వాత మీరు గొప్పగా ఆశీర్వదింపబడతారు. Don't forget. మరి మర్చిపోకండి. Every Tuesday be there. మరి ప్రతి మంగళవారము ఇక్కడ ఉండండి. God is going to lift you up. దేవుడు మిమ్మల్ని హెచ్చిస్తాడు. God is going to transform you. దేవుడు మిమ్మల్ని మీ తన యొక్క స్వరూపంలో. All our partners who support us, may God fill your houses with prosperity. మరి మాకు పార్ట్నర్స్ గా ఉన్న ప్రతి ఒక్క బిడ్డని దేవుడు ఆశీర్వదిస్తాడు. I know, may God fill your houses with prosperity. మీ యొక్క ఇంట్లోని దేవుడు ఆశీర్వదిస్తాడు. And may God fill all the others so that they will also come back and sow their seeds also. మరి మిగతా వారందరిని కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు. తప్పకుండా మరి వచ్చి మరి ఇంకా దేవుని ఆశీర్వదిస్తాడు. Thank you for remembering my family. You know, one sister came, we were praying for
fees of my son for a long time, you know, for the payment of the fees. We were praying, and one sister came and gave us amount. Tomorrow we are going to pay the fees of my son. I'm really thankful to God for all these financial miracles. కుమారుడి ఫీజు కొరకు మేము ప్రార్థిస్తున్నాం చాలా రోజుల నుంచి. దేవుడు ఒక సహోదరిని పంపించి మరి ఆమె ద్వారా ఈ యొక్క ఫీజు దేవుడు ఇచ్చాడు. దేవుడు ఆ యొక్క సిస్టర్ ని ఆశీర్వదించును గాక. ఈవెన్ టు సపోర్ట్ అవర్ చర్చ్ ఇన్ బెంగళూరు ఆల్సో వన్ మోర్ సిస్టర్ జస్ట్ ఎక్స్టెండెడ్ యు నో అడిషనల్ ఆఫరింగ్స్. థ్యాంక్ యూ ఫర్ దాట్. మరి ఇంకొక సహోదరి కూడా మరి మా యొక్క చర్చ్ బెంగళూరులో ఉన్న చర్చ్ కొరకు మరి తను కూడా ముందుకొచ్చి సహాయం చేసింది. దేవుడు ఆమెను కూడా ఆశీర్వదించాడు. సో గాడ్ బ్లెస్ ఆల్ ఆఫ్ యు ఫర్ యువర్ జెనరాసిటీ అండ్ యువర్ కంపాషన్. దేవుడు మిమ్మల్ని అందరినీ మీ యొక్క విశాలమైన హృదయం కొరకు దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును. థాంక్యూ. సీ యు నెక్స్ట్ ట్యూస్డే. థాంక్యూ ఆల్. కీప్ రీడింగ్ గాడ్స్ వర్డ్. దేవుని యొక్క వాక్యం చదువుతూ ఉండండి. బి హ్యాపీ. దేవునిలో సంతోషంగా. యు ఆర్ బ్లెస్డ్. I am also blessed. నేను కూడా ఆశీర్వదించు. We are all blessed. We are all blessed. Have a wonderful week. ఈ వారం గొప్పగా ఉండండి గాక. Take care. Bye. 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 Thank you all. Thank you. Thank you. Thank you. Thank you. Thank you. Bye. Bye. God bless. You.